ప్రియులారా, ఈ రెండు దినాలు కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చాలా అత్యంత విలువైన అవసరమైన విషయాలు గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. కనుక శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. సర్వోన్నతుడైన దేవుడు ఏం చేసినా సరే ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తారనేది సత్యం. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన జ్ఞానం ఈ ప్రపంచం చూసి నేర్చుకోవడం తప్పితే మనం ఆయనకి సలహా చెప్పడం కానీ, మనం ఆయనకి సూచనలు ఇవ్వడం కానీ, మనం ఆయనకి జ్ఞానాన్ని నేర్పించడం కానీ ఇలాంటివి ఏవి ఎప్పుడూ లేవు, ఉండవు కూడా. సమస్తము కూడా ఆయన చిత్తానుసారంగా, ఆయన సంకల్పానుసారంగా ఇక్కడ సృష్టించబడింది. ఏది ఎలా ఉండాలో నిర్ణయం కూడా ఆయనదే. డిజైనర్, క్రియేటర్, సృష్టికర్త తెలుగులో. సమస్తాన్ని సృష్టించింది ఆయనే, నిర్మించింది ఆయనే, ఏర్పాటు చేసింది ఆయనే, ఒక ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నది కూడా ఆయనే. ఇంత చక్కగా దేవుడు సృష్టిని చేసి ఒక ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు. ఆ ప్రణాళికలో మనం ఈ భూమి మీద బతుకుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విశేషమైన సందర్భం ఏంటంటే, సృష్టిలో ఎన్ని జీవరాశులున్నా మానవుడికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. మానవుడిదే ప్రథమ స్థానం. జ్ఞానంలో కానివ్వండి, వివేకంలో కానివ్వండి, ఆలోచనల్లో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, అన్నిటిలో కూడా ప్రథమ స్థానాన్ని స్వతంత్రించుకున్నది మానవుడు. ఏలికగా, నాయకుడుగా ఈరోజు మానవుడు ఈ భూమి మీద కనబడుతున్నాడు. మానవుడు తర్వాత ఏ జీవైనా సరే మానవుడు కిందే ఉండాలి తప్ప, మానవుడు పైకి పోయే శక్తి సామర్థ్యం ఈ భూమి మీద ఏ జీవికి లేవు. అఫ్కోర్స్ మనకంటే బలమైన జీవులు అడవుల్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ మనల్ని దాటిపోలేదు, అవి దాటిపోలేవు కూడా. ఎప్పటికీ టాప్ పొజిషన్లో ఉండేది మనమే. అలాంటి శక్తిని దేవుడు మానవులకు అనుగ్రహించాడు. మరి ఇంత శక్తిని అనుగ్రహించినటువంటి దేవుడు మానవుల్ని సృజించిన క్రమాన్ని మనం చూస్తే, మిగిలిన వాటికి వేటికి ఒక పర్టికులర్గా దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా చేయాలి, ఇలా ఆలోచన ఏమీ లేదు. మొత్తం గుంపు గుంపు కింద, బల్క్ కింద సృష్టించేసేటట్టు చూడండి. ఆది కాండంలో ఒక వ్రాయబడిన మాట మనం చూద్దాం. ఆది కాండం ప్రారంభ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా, ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిని, జలరాశికైన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా, ఆ ప్రకారం ఆయను బల్క్గా చేసి పడేశాడండి. ఒకటేసారి బల్క్, ఆయా జాతులు, ఆయా విత్తనాలు, ఆయా చెట్లు, మొక్కలు భూమి పుట్టించును గాక అనగానే, మొలిపించును గాక అనగానే మొలిచేశాయట. తర్వాత 20వ వచనం చూడండి. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. జీవం కలిగి చెలించు వాటిని అన్నాడు తప్ప అందులో జీవం కలిగి చెలించేవి ఎన్ని ఉన్నాయండి? లెక్క పెట్టాలంటే మన తల మీద వెంట్రుకలను మించిపోయి ఉంటాయి. ఈ రాత్రి సరిపోదన్న ఉంటాయి. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఈ రాత్రి సరిపోదండి. లెక్క పెట్టాలంటే లెక్క పెట్టుకుంటూ పోవడం తప్పితే ఎన్నున్నాయండి భూమి మీద జీవులు, జీవరాశులు? దాదాపు 100,000 ఉన్నాయి జీవరాశులు, 100,000. అవన్నీ బల్క్గా పుట్టించి పడేశాడు ఆయన. బల్క్గా జలములు పుట్టించుగాక అన్నాడట. పుట్టించింది. అలాగే ఆ తర్వాత చూడండి, పక్షులు భూమిపై ఆకాశ విశాలం ఎగురుగాకని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యాలు జీవం కలిగి చలించే వాటన్నింటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. ఇలా మనం చూస్తున్నప్పుడు అన్నీ కూడా బల్క్గా పుడతాయి. 24వ వచనం కూడా చూద్దాం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. మీరు ఇప్పటి వరకు చదివినటువంటి వచనాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే వేటికవి దేవుడు బల్క్గా పుట్టించునుగాక, పుట్టించునుగాక అని పుట్టించేస్తే పుట్టేశాయి. అంతే తప్ప టైం తీసుకుని, తరానికి కొన్ని, తరానికి ఇన్ని అన్నట్టుగా టైం తీసుకుని ఒక రెండు మాత్రమే సృష్టించి వాటిలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వృద్ధి పొందేట్టుగా, అలాంటి ప్లానింగ్ ఏమి ఇక్కడ లేదు.
బల్క్గా ఎన్ని కావాలో అన్ని పుట్టించేశారు. అలా ప్రారంభాధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఈ ప్రకృతిని చేసిన క్రమంలో, ఈ ప్రకృతిని చేసిన విధానంలో అన్నిటినీ సమానంగా చూసి సమానంగా పుట్టించినట్టుగా మనకు బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తోంది. రైట్? రైట్. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చింది కథ. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. స్పెషల్గా కేర్ తీసుకుని, ఆ స్పెషల్ కేరింగ్తో నేల మంటితో నరుని నిర్మించినట్టుగా గ్రంథం చెబుతోంది. అంతే తప్ప భూమి పుట్టించిగాక అంటే ఒక 100 మంది మనుషులు పుట్టేయొచ్చుగా, జలాలు పుట్టించుగాక అంటే ఒక 10,000 మందో 20,000 మందో ఆడోళ్ళు మగోళ్ళు ఓ కులకుల కులకుల పురుగుల్లా పుట్టుకొచ్చేచ్చుగా, పేళ్ళ పురుగులాగా అలా పుట్టేశారా? నో, అలా జరగలా. మరి ఎలా జరిగింది? గ్రంథాన్ని మనం జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేస్తుంటే ఒకే ఒక్కడు వచ్చినట్టు, ఒకే ఒక్కడు, ఏ సింగిల్ పర్సన్. ఆ ఒకే ఒక్కడు కూడా ఎలా వచ్చాడా? ఒకే ఒక్కడు భూమిలో నుండి, అనగా మట్టిని తీసి, నేల మంటిని తీసి దేవుడు ఒక అందమైన ఆకారాన్ని మలచటం మొదలుపెట్టాడు. అలా మలచబడిన ఆకారంలోనికి, అనగా మట్టి బొమ్మలోనికి దేవుడు జీవవాయువును ఊదగా అని వ్రాయబడింది అక్కడ. జీవవాయువును ఊదగా. సో అక్కడే మనకు అర్థమైపోవాలి, మిగిలిన ఏ జీవరాశికి లేని ప్రత్యేకత, మిగిలిన ఏ జీవరాశిని సృష్టించడానికి తీసుకొనని కేరింగ్ మానవుడి విషయంలో దేవుడు తీసుకున్నాడు. అర్థమైందా మీకు? మానవుడి విషయంలో దేవుడు తీసుకొని ఆ అద్భుతమైన ఆకారాన్ని తయారు చేయడం మాత్రమే కాకుండా ఈ ఆకారంలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడట. నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. సో అక్కడ ఆదాముకు ఉనికి ఏర్పడింది. ఏ విధంగా ఆదాముకు ఉనికి ఏర్పడిందంటే, శరీరము ఆత్మ, ఈ దేహము ఆత్మ రెండూ ఏకమైనప్పుడు ఆదాముకు ప్రకృతి సంబంధంగా ఉనికి ఏర్పడింది. సో ప్రకృతి సంబంధంగా ఒక మానవుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆది మానవుడు ఆదాము. ఇక ఆదాము ఒంటరిగా తిరుగుతున్నాడు. ఏదైనా సరే మన మెదడుకి అది మన కళ్ళ ముందుకొచ్చి పరిచయం అయితేనే కానీ అది ఒకటి ఉందన్న సంగతి మనకు తెలీదు, అవునా కదా? మన కళ్ళ ముందుకు వచ్చి పరిచయం అయ్యి వాడుకలోకి వచ్చాకనే అది ఉందన్న సంగతి మనకు తెలుస్తుంది. అలా వాడుకలోకి రానంత వరకు అది మనకు మిస్టరీయే, అది మనకు రహస్యమే. ఏమ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా, మనకి తెలిసాకనే ఓకే ఇది ఉందా అనుకుంటాం, తెలియనంత వరకు మనకు అది ఏంటది? మిస్టరీ, అవునా కదా? రైట్? ఇప్పుడు రేడియోలు బాగా వాడుకలో ఉన్న కాలంలో టీవీ వచ్చిందండి. కొత్తగా టీవీ చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? ఇది ఏంటక్క ఇది అని అడిగిందట ఒక ఆవిడ. టీవీ అక్క కొత్తకొచ్చిందని చెప్పిందట నా చిన్నతనంలో. టీవీ అంటే ఏంటక్క అందట. లేదు, ఇందులో బొమ్మలు కనబడతాయి, సాయంత్రం ఓపెన్ చేస్తాం, అందరు రండి అందట. ఇంక ఊళ్ళో చాలామంది పోగై వచ్చారట. వస్తే మొత్తం మీద ఆన్ చేశారు. ఆన్ చేస్తే అందులో బొమ్మలు కనబడుతుంటే ఒక ఆవిడ పక్కన ఉన్న ఆవిడని అడుగుతుందట, ఆ మనుషులు ఆ పెట్టులోకి ఎలా దూరారక్క అందట. ఆ మనుషులు ఆ పెట్టులోకి ఎలా దూరారక్క, లోపలికి వెళ్ళలేరక్క అని వెనక్కి ముందుకు ఒక ఆయన అయితే వెనక్కి వెళ్ళి చూస్తున్నాడట, ఇందులోకి ఎలా వెళ్తారబ్బా, ఇంత చిన్నోళ్ళు ఎలా అయ్యారబ్బా అని. సో అంటే మనకి తెలియనిది కొత్తగా పరిచయం అయినప్పుడు మనకి ఎలా ఉంటుంది? అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్స్ ఏ మిస్టరీ, రహస్యం. అప్పటి వరకు అది రహస్యమే. ఇప్పుడు ఆదాము ఒంటరిగా తిరుగుతున్నాడు అక్కడ. ఒంటరిగా తిరుగుతుంటే వన్ ఫైన్ డే దేవుడు ఏం చేశాడంటే అతనికి గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే ఒక రకంగా అనస్థీసియా ఇచ్చినట్టనమాట. మనకు కూడా మత్తు ఇస్తే చూడండి, ఇంకేం తెలియదు కదా, పడుకుంటాం. పొట్టకోసేసినా తెలీదు, కాలు చెయ్యి వేరు చేసేసినా తెలియదు. ఎందుకంటే గాఢమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇంకా మన మైండ్ మన అధీనంలో ఉండదు. మన బాడీకి ఏం జరుగుతుందో కూడా గుర్తుపట్టగలిగే సామర్థ్యం మన మెదడుకి
ఉండదు, అంతగా మొద్దు అంత మొద్దు నిద్రలోకి వెళ్ళిపోతాను అన్నమాట. అలా ఒక గాఢ నిద్ర కలుగు చేశాడట ఆదాముకి. అలా గాఢ నిద్ర కలుగు చేసి చిన్న ఆపరేషన్ చేశాడు. ఏంటి ఆపరేషను? పక్కనున్న ఒక ఎముకను తీసుకున్నాడు అందులో నుంచే. మళ్ళీ కానీ మట్టిలో నుంచే మెటీరియల్ తీసినప్పుడు మట్టి పుట్టించును గాక అంటే 100 మంది అవ్వలు వచ్చేస్తారు కదండి. అవ్వమలో 100 మంది వచ్చేస్తారా రారా? ఆయనకు అసాధ్యమైంది ఏముంది? అలా అనుకోలేదు ఆయన. ఏ మానవుణ్ణైతే దేవుడు చేశాడో ఆ మానవుని లోనుండే మళ్ళీ మెటీరియల్ తీసుకున్నాడు. పక్కటెముకను తీశాడట. పక్కటెముకను తీసి ఆ ఎముకను మాంసంతో పూర్తి చేశాడట. దాన్ని అలా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పెద్ద చేసి మాంసంతో పూర్తి చేసి చక్కగా మళ్ళీ ఆమెను ఒక అందమైన సుందరిగా తయారు చేసి ఈయన ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు తెలియని ఒక ఆకారం ఇప్పుడు ఆదాముకి ఏమైంది? పరిచయం అయ్యింది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఆడవాళ్ళు ఉంటారు అని ఆదాముకు తెలీదు. అసలు ఆడ జాతి ఉంటుందన్న సంగతే ఎవరికి తెలీదు? ఆదాముకి తెలీదు. ఆదాముకి భూమి మీద మనుషులు ఉంటే అది నేను ఒక్కడనే అని తప్ప మిగిలిన జీవరాశుల్లో రకరకాల జెండర్స్ ఉంటాయని తెలిస్తే తెలిసి ఉండొచ్చు తప్ప ఈ మేల్ ఒక్కడే ఉంటాడు, ఫీమేల్ అనే పరిచయమే ఆదాముకి లేదు. అలాంటి స్థితిలో ఓ ఆడజాతి కూడా ఉంది, మగజాతికి తోడుగా ఆడజాతిని దేవుడు సృజించాడు. ఆడ మగ ఏకమైతేనే ఈ ప్రకృతి ముందుకు కదులుతుంది, మానవ ఆవిర్భావం ముందుకు జరుగుతోంది. మీ ద్వారా ఇంకా అనేక మంది విస్తరిస్తారు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు విస్తరిస్తూ వెళ్ళిపోతారు అని దేవుడు ఆదాముకు ఒక దేహాన్ని ఇచ్చాడు, అవ్వకొక దేహాన్ని ఇచ్చాడు. దేహాలు రెండింటికి డిఫరెన్స్ చూపించాడు. ఆదాము దేహం వేరుగా తయారు చేయబడింది, అవ్వదేహం వేరుగా తయారు చేయబడింది. ఈ రెండు దేహాలలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ మాత్రం ఒక్కటిగా ఉంది. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేహాలు వేరు కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఆత్మకు భేదం లేదిక. దేహాలే వేరుగా ఉంటాయి తప్ప ఆత్మ మాత్రం ఒక్కటిగా ఉంది. ఇప్పుడు ఈ రెండు దేహాలలో ఉన్న ఆత్మ శక్తివంతమైనది, అదొకటే. చాలామంది అంటారు కదా సినిమాలు బాగా చూసేసి ఆడాత్మ మగాత్మ అంటారు. ఏ ఆత్మట? ఆడాత్మ మగాత్మన. బైబిల్ ఎక్కడైనా ఆడాత్మలు మగాత్మలు ఆడదేవదూతలు మగదేవదూతలు అటు ఇటు కానీ దేవదూతలు అని ఎప్పుడైనా చెప్పాడేటి? చెప్పాడా? చెప్పడండి. అసలు ఆత్మకి ఇంక భేదాలు ఉండవు. ఆత్మ అంటే ఆత్మ అనగానే మన వాడుక భాషలో ఒక శక్తి, ఇట్స్ ఎ పవర్. అదొక పవర్. అది ఆత్మ అంటే అదొక పవర్, అది శక్తి. అది దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి తప్ప దానికి లింగభేదం ఆపాదించకూడదు. ఇప్పుడు నేను కరెంటు కొట్టింది అన్నారనుకో, మగ కరెంటు కొట్టిందా ఆడ కరెంటు కొట్టిందా అంటారా? చెప్పండి. కరెంటు షాక్ కొట్టింది అనగానే మగ కరెంటు కొట్టిందా ఆడ కరెంటు కొట్టిందా, ఆడా మగా కానీ కరెంటు కొట్టిందా? ఉంటాయి అసలు కరెంట్లు అలాంటివి? అలా ఏమి ఉండవండి. ఇప్పుడు రెండు మరబొమ్మలు తయారు చేసి ఒక ఆడబొమ్మ ఒక మగ మరబొమ్మ తయారు చేసి ఆడబొమ్మకి కరెంటు పెట్టి నడుస్తుంది, మగబొమ్మకి కరెంటు పెడితే నడుస్తుంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఆడబొమ్మను నడిపిస్తున్న కరెంటు ఆడ కరెంటు, మగబొమ్మను నడిపిస్తున్న కరెంటు మగ కరెంటు అందామా? చెప్పాలి అందామా? అలాగా అలాగంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, దానిలోకి అదే కరెంటు. లైట్ వెలుగుతుందా, అందులోకి అదే కరెంటు. సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది, అందులోకి అదే కరెంటు. ప్రొజెక్టర్ వర్క్ చేస్తుందా, మీ స్క్రీన్ కనబడుతుందా, అదే కరెంటు. కెమెరా రన్ అవుతుందా, అదే కరెంటు. ఎందులో చూసినా కరెంటు మారిందా? చెప్పండి, మారిందా? మారలేదు. సేమ్ పవర్ రకరకాలుగా మనకి దర్శనమిస్తుంది, రకరకాలుగా ఆ శక్తి పనిచేస్తుంది. ఈ మధ్య కరెంటుతో నడిచే కార్లు కూడా వచ్చాయి, బైకులు కూడా వచ్చాయి. ఎవరో వేసుకొచ్చారు అక్కడికి ఇందాక, ఆడు పెట్టాడు ఒక ఆయన కరెంటు బండి. ఇలాగా రకరకాల బైకులు కార్లు కరెంటు మీద నడుస్తాయి. శక్తి ఉంది లోపల, ఇంధనం శక్తి. ఇన్ ద సేమ్ వే మీ అందరిలో కూడా ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉందని చెప్పండి, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు, శ్మశానంలో ఉంటారు మీరు?
శక్తి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. శక్తి లేకపోతే ఎక్కడ ఉంటారు మీరు? నిన్న ఎవరో రెస్టారెంట్కి వెళ్ళాడట బాబు, ఇడ్లీ ఏదో ఆర్డర్ ఇచ్చాడట, తెచ్చాడట అతను, అలా ఇడ్లీ ప్లేట్ మీద అలా పడిపోయాడు అంతే. ఇడ్లీ మొఖానికి అంటుకుపోయింది లోపలికి వెళ్లకుండా పాపం. చట్నీ ఇడ్లీ అంతా దేనికి అంటుకుపోయింది? ఎందుకు అంటుకుపోయింది మొఖానికి? అదనమాట కుప్ప కూలిపోయాడు అక్కడే. అంటే శక్తి ఏమైపోయింది అనమాట లోపల నుంచి, తుస్మని వెళ్ళిపోయింది బయటికి గాలిపోయినట్టు. ఇదికి ఎలా వెళ్ళిపోయింది మనకి తెలీదు, ఎవరికి తెలీదు. అందుకే ఓ సినీకి ఓ పాట రాశాడు, గతంలో కూడా చెప్పాను, గుమ్మాలు 9 గుండేమో చిన్నది, ఏదారి వచ్చావురా జీవ ఏదారి పోయేవురా అని బాగా పాత సినిమాలో ఎప్పుడో ఒక పాట రాశాడు కవి. ఓ జీవుడా, గుమ్మాలేమో 9 ఉన్నాయి ఈ దేహానికి, గుండెకాయ ఏమో మరి చిన్నది ఉంది, ఈ ఏ గుమ్మల్లో నుంచి నువ్వు మా లోపలికి వచ్చావు అమ్మకడుపులో ఉండగా, ఏ గుమ్మల్లో నుంచి నువ్వు మా లోపల నుంచి పోయావు, ఈ నవరంధ్రాలలో ఏ రంధ్రం గుండా ఆత్మ వెళ్ళిపోయింది, శక్తి వెళ్ళిపోయింది, తెలీదు, ఎప్పటికీ తెలీదు. తెలుసా మీకు? చెప్పండి, తెలుసా అండి? ఆత్మ ఏ రూపంలో వస్తుందో తెలుసా మీకు? ఎలా వెళ్ళిపోతుందో తెలుసా పోని? ఎందుకు తెలీదు? మొన్న ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ మాంగారు చచ్చిపోయాడట, అందరు వచ్చారు, మాంగారు అలా పడుకుని ఉన్నాడు, సగం చూస్తున్నాడు సగం మూసి ఉన్నాడు. ఈవిడ అంటుంది పక్కన నిలబడి, అక్క చూస్తుండగానే ప్రాణం కళ్ళల్లో నుంచి పోయింది అక్క అంటుంది. ఎందులో నుంచి పోయిందట? కళ్ళలో నుంచి పోయిందా? ఏ ముక్కులోంచి వెళ్ళలేదా? ఇంకొక ఆయన అంటాడు, ప్రాణం నోట్లోంచి పోయిందండి అంటాడు. నోట్లోంచి పోయిందా? ఏ చెవుల్లోంచి పోలేదా? చూసినట్టు వీళ్ళకి ఏదో చెప్పి వెళ్ళినట్టు, కళ్ళల్లో నుంచి పోయింది, నోట్లో నుంచి పోయింది, ఎలా పోయిందో ఎవ్వడికి తెలీదు, ఎవ్వడికి తెలీదు. అది ఒక పెద్ద పరమ రహస్యం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత అభివృద్ధి చెందినా, ఇంత గొప్ప గొప్ప యంత్రాలు కనిపెట్టేసుకుని కంప్యూటర్ యుగం అయిపోయినా కూడా ఇప్పటికీ ఆత్మ ఎలా పోతుందో కనిపెట్టగలిగే సామర్థ్యం మానవుడికి ఇంకా రాలేదు. అందుకే అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టు శాస్త్ర ప్రపంచం ఏమంటుందంటే, అసలు ఆత్మే లేదని అంటుంది. ఏమి లేదట? ఆత్మే లేదట. నడిపినంతకాలం నడుస్తుందట ఇది. ఎలా నడుస్తుందంటే అది అలా నడుస్తుందట అంతే, అది అలాగ ఆగిపోద్దట. పెట్రోలే లేదంట వీటి బండిలో, కరెంటే లేదంట వీటి, ఫ్యాన్ దాని అంతటా తిరిగేద్దా, లైట్ దాని అంతటా తిరిగేద్దా కరెంట్ లేకుండా. సో మనలోనికి ఈ జీవాత్మ, జీవాత్మ ఈ జీవవాయువు, అది మనలోనికి జీవం అనేది వెళ్ళకపోతే మనం కూడా పనిచేయం. సో పనిచేస్తున్నామంటే అర్థం ఏంటంటే, నీలో నాలో ఒక శక్తి ప్రవహిస్తోంది, దాన్నే దేవుడు ఆత్మ అన్నాడు. అందుకే యోహాను సువార్త 6:63 ఒక మాట రాయబడి ఉంటుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది అని ఉంటుంది క్లియర్గా. ఆత్మయే జీవింపజేయుచున్నది, దీనికి జీవాన్ని ఇచ్చేది ఆత్మే. ఇందులో జీవం ప్రవహిస్తోంది అంటే దానికి కారణం ఆత్మే. ఇది ప్రతిరోజు చక్కగా కొత్త కొత్త కణాలని సృష్టించుకుంటూ, కొత్త కొత్త కణాలని సృష్టించుకుంటూ శరీరం అందంగా ఆరోగ్యంగా నిలిచి నడవగలుగుతోందంటే, మాట్లాడగలుగుతోందంటే, చూడగలుగుతోందంటే దానికి కారణం ఏంటట? ఆత్మ. ఆత్మ లేకపోతే దేహం నిష్ప్రయోజనమే, నిజమే, కుళ్ళిపోద్ది, కంపొచ్చేస్తుంది, గంట ఆగదు, గంట ఆగదండి. లేదు, గంట ఆగినా గంట తర్వాత ఏముంటుంది? అంతే, అలా కుళ్ళు వాసన వచ్చేస్తూ ఉంటుంది, ఉబ్బిపోతూ ఉంటుంది, కలర్ మారిపోద్ది, కలర్ మారిపోద్ది, అలా చెడిపోద్ది ఇంకా దేహం. ఒక 2-3 గంటలు పోతే కుళ్ళిపోద్ది, ఇంకా పని చేయదు, ఇంకా భయంకరమైన వాసన, దుర్వాసన వచ్చేస్తుంటుంది కదా. అంటే ఇప్పుడు ఎందుకు దుర్వాసన రావట్లేదు? లోపల పవర్ ఉంది కాబట్టి. పవర్ ఉంటే కుళ్ళిపోదు కదే, పవర్ కాపాడుతుంది కాబట్టి కుళ్ళిపోదు. ఇంకా కరెంట్ ఉంది, కరెంట్ ఉంది, కుళ్ళిపోదు. కరెంట్ పోతే పాడైపోద్ది, కుళ్ళిపోద్ది. అంటే మీరు వేసుకున్న ప్రతి దేహము, మీరు ధరించుకున్న ఈ దేహం ఒకసారి ఇలా అనుకుని చూసుకోండి, కుళ్ళిపోద్ది అనమాట. మీరు వెళ్ళిపోతే ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వేదో పాండ్స్ పౌడర్ రాసావని, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసావని అందంగా మెరిసిపోతున్నావు అనుకున్నావా? దానివల్ల వచ్చిన మెరుపు జస్ట్ చిన్న మెరుపు, అది పై మెరుపు.
అసలు మెరుపు ఎవరి వల్ల వచ్చింది నీకు? లోపల జీవం ఉంది కాబట్టి మెరుస్తున్నావు నువ్వు. లోపల జీవం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు, కూర్చున్నావు, మాట్లాడుతున్నావు, తింటావు, నడుస్తావు, కదులుతావు, ఏదైనా చేస్తావు. దీనంతటికీ కారణం నీలో ఉన్న శక్తి. రైట్ రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తుందని జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న శక్తి ఒకటే అన్న క్లారిటీ మీకు వచ్చిందా? ఇంకా రాలేదా? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? ఆడాత్మలు మగాత్మలు అని పాత సినిమాల్లో చూసి జుట్టెర పోసుకుని తెల్లసీర కట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది మా తల్లి. ఎప్పటికీ దయ్యాలది అదే డ్రెస్. పాపం పాపం దయ్యాలు చందన బెదర్సకి వెళ్ళవు, బొమ్మన బెదర్సకి వెళ్ళావు, తణుకులు రెడీమేడ్ షోరూములు చాలా ఉన్నాయి, ఏ షోరూమ్కి వెళ్ళి ఓ చేత సీర ఓ సీర తెచ్చుకోలేదు పాపం దయ్యం పిల్ల. ఎప్పటికీ ఏ సీర వేసి తిరుగుతుందట? ఇంకా తెల్లదే వేసి తిరుగుతుందట. మనం కూడా ఊళ్ళో కట్టుకథలు చెప్పేటప్పుడు దయ్యానికి ఏ బట్టలు వేసి చెప్తాం మనం కూడా. అయ్యో రాత్రి తలుపు తీసి పెరట్లోకి వెళ్ళానండి ఒంటెలకి, ఆవిడేం కనబడింది? తెల్ల సీర కట్టుకు కొబ్బరి చెట్టు మీకు వచ్చిందండి, నల్ల సీర దొరకలేదేమో దానికి. టైలర్ కొట్టినాడా సాపుడు అమ్మనన్నాడా? ఇక కట్టుకథలు చెప్పుకుని హాయిగా బతికేసాం ఎంతకాలం. నేను నిజం చెప్తున్నానండి, చీకట్లో చాలాసార్లు తిరిగాను, ఎప్పుడైతే తిరుగుతానో ఉన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 2-3 అవుతుంటుంది. మా బతుకంతా చీకట్లో తిరగడం అయిపోయింది మీటింగ్లు మొదలెట్టాక. ఎందుకంటే అర్ధరాత్రి గడ మధ్యలో దొరవన్నట్టు మాకు అర్ధరాత్రి దగ్గరే ఉంటాయి. మీరా తొందరగా వచ్చేసేవారు, వీళ్ళ తొందరగా ఇచ్చేసేవారు. 9:30 ఇస్తారు ప్రసంగం, మళ్ళీ అంటారు కదా వెనకాల కూర్చొని. ఇంక అంటున్నాడు ఇందాక, ఏమండి మీరు తొందరగా ఆపకండి అంటున్నాడు. పర్లేదండి 12:00 మోగుద్దులే అన్న. అప్పుడు ఇంటి పంపిస్తారు. మేము అలా వెళ్ళిపోతుంటాం, ఇక్కడ నుంచి 3 గంటలు పడద్దు మాకు, 2:30. అలా మెల్లి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి కాకుల్లో 3 గంటలకు వెళ్తాం. మరి నాకెప్పుడు ఒక దెయ్యం కనపడలేదు. ఒకసారి తెల్లారాకి ఇంటికి వెళ్ళాను, ఒకసారి 3 గంటలకు, ఒకసారి 2 గంటలకు, ఒకసారి 1 గంటకి, ఇలా అర్ధరాత్రులు తిరగడమే తప్ప ఎన్ని తిరిగినా ఎంత ఏ ప్రాంతానికి పోయినా అడవుల్లో కూడా తిరిగాం. అలా మేము అడవుల్లో కూడా మనుషులు కనబడిన ప్రాంతాల్లో కూడా తిరిగాం. నాకింతవరకు ఇన్నిసార్లు నా గురించి ఈడు మాట్లాడుతున్నాడు, ఈయన ఏదోటి చేద్దామని కూడా నా దగ్గర రాలేదు. పోనీ నా గురించి చాలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు, ఇక నా పవర్ ఏంటో చూపిద్దామని కూడా అనుకోవట్లేదు. అది ఎప్పుడు రాలేదు, నన్ను కలవలేదు. కలిస్తే మాత్రం అది నొక్కడం కాదు, నేను నొక్కేస్తాను పీక అస్సలు వదలను. నా మనసులో ఎప్పటి నుంచో కోరిక దయ్యంగా నాకు కనబడిందో చచ్చిందే, దాన్ని అవసరం అయితే బంధించడమా లేకపోతే ఏం చేయడమా అసలు దాంతో మాట్లాడడమా ఏదైనా సరే దయ్యంగా కనబడిందో చచ్చిందే చెప్తున్నాను, అస్సలు వెనక్కి తగ్గను. అలానే శ్మశానాల్లోకి వెళ్ళలేదేమో అని వంట శ్మశానాల్లోకి ఇన్నిసార్లు వెళ్ళాను, ఇన్నిసార్లు ఒంటరిగా శ్మశానంలో కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఎప్పుడు కనబడలా ఇంతవరకు. కానీ మన కట్టుకథలు చెప్పే వాళ్ళకి బాగా కనబడతాయి. సరే మగ దయ్యాలు అవి తక్కువ, సీజనల్గా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వాళ్ళ మగ దయ్యం అన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనాలకి. ఎప్పుడు ఇంట్రెస్ట్ అంతా ఏ దయ్యాల మీద ఉంటుంది? ఆడదయ్యాల మీదే. దయ్యం అంటేనే ఆడదని సృష్టించేశారండి. మరి మీరు దయ్యాలండి, నాకు అర్థం కాదు. అమ్మా తాగొచ్చి మొగుణ్ణి కొట్టిన ఆడదాన్ని ఎప్పుడైనా చూసామండి మనం? చూసారండి ఎక్కడైనా మీరు? నేను ఇంతవరకు చూడలేదండి, మీరు చూస్తే చెప్పండి. ఒకవేళ ఉన్నారనుకుందాం, 100లో 1 ఉంటే ఉండొచ్చేమో. తాగొచ్చి ఎవరిని కొట్టిన ఆడది? మొగుణ్ణి కొట్టిన ఆడది. కానీ తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే దయ్యాల్ని ఎంతమందిని చూడలేదండి మనం చెప్పండి? ఈడు బతుకుండగానే ఇంత భయంకరమైన దయ్యం, చచ్చిపోయాక మాత్రం ఈడు ఇంతకంటే దరిద్రంగా ఉంటాడు కదా ఒకవేళ నిజమైతే కనుక. కదా పాపం దెబ్బలు తినే ఆవిడ మహాయితరుండి తిట్లు తిడుద్ది, ఒక చచ్చినోడా అది ఇదని. నీ కాడ ఎలాగా, నిన్ను లారీ గుద్దయ్యా. ఆ బాధలు భరించలేక ఓ గుద్దేస్తుంటే, ఆ బాధలు భరించలేక ఓ 4 తిట్లు తిడుద్ది తప్పితే మరి ఈవిడ దయ్యమట. మరి ఎంత పెద్ద దయ్యమో మనకు తెలియదు. కానీ సరే ఆ కథ అలా పక్కన పెడితే ఆడదయ్యం మగదయ్యం, ఆడాత్మ మగ ఆత్మ, అసలు బైబిల్ ఎప్పుడు కూడా 2 రకాల ఆత్మలు ఉన్నాయని చెప్పలేదు. ఎందుకంటే ఆదాముకి ఇవ్వబడిన ఆత్మ దేవునిదే, హవ్వకి ఇవ్వబడిన ఆత్మ కూడా దేవునిదే. ఇంకో పాయింట్, ఆదాముకి ఇవ్వబడిన దేహము మట్టి నుండి తీయబడినదే, హవ్వకి ఇవ్వబడిన దేహం కూడా ఆ మట్టి నుండి తీయబడిన దేహానికి సంబంధించినదే. అందుకే మన్ను అయినది వెనుకటి వల్లే మన్ను అయిపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని అంతకు మరలిపోవును.
అందులో ఆడాత్మ మగ ఆత్మ అని అస్సలు చెప్పలేదు దేవుడు, చెప్పడు కూడా. ఒకనొక రోజునట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యేసు ప్రభు వారి జ్ఞానం చాలా గొప్పది కదా, ఆయన జ్ఞానం అర్థం కాని వాళ్ళు కొంతమంది ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చారు. ఏ విధంగా ప్రశ్నించడానికి వచ్చారంటే, చూడండి జాగ్రత్తగా, మత్తయి సువార్త 22:23 పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యులు. అంటే వీళ్ళు పునరుద్ధానం లేదు, ఆత్మ లేదనేవారట ఈ బ్యాచ్ మొత్తం. పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేకుండా చచ్చిపోతే అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుడికి సంతానం కలుగజేయాలని వాళ్ళ ఆచారాల్లో పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పూర్వం అంటే దాదాపు 3000 సంవత్సరాల కిందట ఒక ఆటవిక పరిస్థితి నాగరికత లేని పరిస్థితి. ఆ రోజుల్లో అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండేవారట. మాలో 7 సహోదరులు ఉండిరి, వీడు చెప్తున్నాడు ఇప్పుడు, ఇదంతా కట్టు కదా, పుట్టించారు. ఒకవేళ పెద్దోడు సంతానం లేకుండా చచ్చిపోతే చిన్నోడు ఆమెకి సంతానాన్ని ఇచ్చే విధంగా ఒక కట్టుబాటు ఉండేదట వాళ్ళలో. ఇప్పటికీ అలాంటి కట్టుబాట్లు చాలా చోట్ల ఉంటాయి, అలాంటి కట్టుబాటు ఉండేదట వాళ్ళలో. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, అలాగే 7 పిల్లలు లేకుండా చచ్చిపోయారు, 7వ తర్వాత ఈ అమ్మాయి కూడా చచ్చిపోయింది, అది కట్టు కదా. వాళ్ళు వెళ్ళారు అంటే యేసు ప్రభువు నోటి వెంట ఏమొస్తుందో చూద్దామని. ఇప్పుడు మీరు పునరుద్ధానం ఉందని చెప్తున్నారు కదా, ఆత్మలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఒకవేళ ఆత్మలుంటే ఇప్పుడు 7 ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతారు, దేవుని ఎదుకు వెళ్ళిపోతారు. ఈ 7 కట్టుకుని 7వ చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది, దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దేవుని దగ్గరికి ఎన్ని ఆత్మలు వెళ్ళినాయి, 8 ఆత్మలు వెళ్ళినాయి. అందులో 7 ఆత్మలు ఎవరివి, మొగుళ్ళువి. 8 ఆత్మ ఎవరిది, భార్యది, అంటే పెళ్ళంది. ఇప్పుడు 7 ఆత్మలు అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నారు కదా, ఇప్పుడు 8వదిగా ఈ ఆత్మ వెళ్ళింది కదా. ఇలా డౌట్లు చాలామందికి వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరు జీవితంలో 2 పెళ్ళిళ్ళు అవ్వచ్చు, 3 పెళ్ళిళ్ళు కూడా అవ్వచ్చు. ఎందుకంటే పెళ్ళం చచ్చిపోయింది అనుకోండి, ఇంకొకళ్ళని చేసుకుంటాడు. మొగుడు చచ్చిపోతే ఇంకొకళ్ళని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆవిడకైతే చిన్నప్పుడు పెళ్లి చేశారట, ఆ మొగుడు చచ్చిపోయాడు, పిల్లలు లేరు, మళ్ళీ పెళ్లి చేశారు పాపం. మళ్ళీ పెళ్లి చేస్తే కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన తర్వాత ఈ మొగుడు కూడా చచ్చిపోయాడు. ఇంకొక ఆయన ఎవరో భార్య చచ్చిపోయిన ఆయన ఆయనని మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ కొడుకును కూడా నేను చూసుకుంటానని పెళ్లి చేసుకున్నాడట. అప్పటికే ఆవిడకి 40 ఏళ్ళు వచ్చేసాయట. అంటే దీన్ని బట్టి ఆవిడకి ఎంతమంది భర్తలు ఇప్పుడు, చిన్నప్పుడు 15 ఏటో 16 ఏటో 17 ఏటో జరిగిన పెళ్ళి ఒకటి, చచ్చిపోయాడు ఆ భర్త, తర్వాత 22 ఏటో ఇప్పుడు జరిగిన మరో పెళ్ళి, ఓ కొడుకు అన్నది, ఈ భర్త చచ్చిపోయాడు, తర్వాత మళ్ళీ 38 ఏటో 40 ఏటో కన్నా చేసుకున్న మరో పెళ్ళి, ఇప్పటికి ఎంతమంది భర్తలు అయ్యారు ఆమెకి, 3 అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న మగాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఒక భార్య చచ్చిపోవడం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడం, ఇంకో భార్య, అలాగా ఒక 3 భార్యలు అయ్యారు అనుకోండి. ఇప్పుడు చచ్చిపోయి వెళ్ళిన తర్వాత 3 భార్యలు ఈ భర్త కోసం ఎదురు చూస్తుంటారా, చచ్చిపోయి వెళ్ళిన తర్వాత 3 భర్తలు ఈ భార్య కోసం ఎదురు చూస్తుంటారా, ఏంటి పరిస్థితి? సో ఈ ప్రశ్నలకి చాలా గ్రంథాలు సమాధానాలు ఇవ్వలేవు కదా. ఇప్పుడు యేసు ప్రభువును కూడా అలా ఇరకాటంలో పెట్టేద్దామని వచ్చారు వీళ్ళు. ఏమని అడుగుతున్నారంటే, 7 ఒకరి తర్వాత ఒకడు పెళ్లి చేసుకున్నారండి ఆవిడ్ని, ఎవ్వరికి సంతానం కలగలేదు, 7 చచ్చిపోయారు, 7 అనంతరం ఈవిడు కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మీరేమో ఆత్మ ఉందంటున్నారు, పునరుద్ధానం ఉందంటున్నారు, పరలోకం ఉందంటున్నారు, మరో జీవితం ఉందంటున్నారు, మరో బ్రతుకుందంటున్నారు, మరి మీ లెక్కల ప్రకారం యేసు ప్రభువుని అడుగుతున్నారు డైరెక్ట్ వీళ్ళు. ఏ నీ బోటో ఉన్నా నా బోటో ఉన్నా అడిగితే మనకు తోసిన సమాధానం చెప్పేస్తాం. ఆయన అడిగితే సత్యమే చెప్తాడు. ఆ సత్యం బాంబు పేలినట్టు ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ లెక్కలు వేరు. వీళ్ళు ఏదోటి చెప్తాడు కదా, ఇరకాటంలో పెడదామని వచ్చిన బ్యాచ్ ఇది, అంతే కదా. ఆ బ్యాచ్ అడిగిన ప్రశ్న అది. ఆ ప్రశ్నకి ఆయన ఏమన్నాడు చూడండి, 26 రెండవవాడు మూడవవాడు ఏడవవాని వరకు అందరూ అలాగే జరిగించి చచ్చిపోయారు. అందరి వెనక ఈ స్త్రీ కూడా చచ్చిపోయింది. పునరుద్ధానమందు ఈ 7లో ఆమె ఎవనికి భారీగా ఉండును, ఆగండి అక్కడికి, ఆమె ఎవనికి భారీగా ఉండును అని ఆపేడా ప్రశ్న. ఆమె ఎవనికి భారీగా ఉండును అంటే ఈయన పెద్దోడుకు ఉంటుంది, లేదా ఈ లాస్ట్ వాడుకుంటుంది అని అంటాడేమో. అలా అంటే వీళ్ళకి పావు కదలదు.
ఇది వీళ్ళ ప్రశ్న నెరవేరదని వీళ్ళు ఏమంటున్నారంటే వెంటనే ఇంకా ఆయన చెప్పలేదు చేయలేదు. మళ్ళీ వీళ్ళే ఇంకో క్వశ్చన్ జవాబు కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎవరికి భారీగా ఉండును ప్రశ్న, మళ్ళీ జవాబు ఏంటి, ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనని అడిగిరి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు, వీళ్ళందరికీ భారీగా ఉండను కదా అని వీళ్ళే చెప్తున్నారు. అంటే వీళ్ళందరికీ భార్యే కదా, మరి ఎవరి భార్యగా నువ్వు చెప్తావు ఇప్పుడు ఆవిడ్ని? ఇప్పుడు 8 ఆత్మలు నీ సన్నిధిలో ఉన్నాయి, పైన ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏమండి ఏంటండి అని అడిగితే అక్కడికి వెళ్ళాక కూడా, అంటే ఈ లెక్కలు ఎలా ఉంటాయంటే అక్కడికి వెళ్ళాక కూడా మన భారతదేశ సంప్రదాయంలో కూడా లెక్కలు ఉండేవి. పూర్వం స్త్రీలను భర్తతో పాటు సజీవ దహనం చేసేవారట, సతీ సహగమనం అనేవారు దాన్ని. ఆ సతీ సహగమనంలో ఆమెకి ఏమని మోటివేట్ చేసేవారంటే, అమ్మా నీ భర్తమ్మా ఒంటరిగా ఉంటాడమ్మా ఇప్పుడు అక్కడ, టీ ఎవరిస్తారు చెప్పు పొద్దునే, ఒకసారి టిఫిన్ అంటే ఎవరు పెడతారమ్మా, ఆ పప్పు ఎవరు రుబ్బుతారమ్మా, గారెలు ఎవరు వేస్తారు పాపం, అసలే మీ ఆయనకి పుట్టగొడుగులు కూర అంటే ఇష్టమట, మరి ఆ పుట్టగొడుగులు తట్టగొడుగులు వండాలంటే నువ్వే కదమ్మా వండాలి, మరి ఎవరు వండుతారమ్మా అంట్లోకి ఈమె ఎమోషనల్ అయిపోయి, అయ్యో మా ఆయనకి సరిగ్గా ఇడ్లీ కూడా దొరకట్లేదు అక్కడ, లేదమ్మా శనపప్పు సీట్ని కూడా ఎవరు చేయట్లేదా, లేదమ్మా అంటే నేను వెళ్తే తప్ప దిక్కులేదా, లేదమ్మా మరి ఏం చేద్దాం, కాలిపోమ్మా నువ్వు కూడా అయితే కాలిపోతా, మా ఆయనతో పాటు వెళ్ళిపోతా, సుమంగళికి చచ్చిపోతా అని వెళ్ళిపోయి దాని మీద పడుకునేదట. తీరా మంటిట్టాక కొయ్యో మర్రు అనేదట. అప్పటికే కట్టేసి కొట్టేసేవారు అట్లా లేవకుండా. అయ్యి బాబు చాలా భయంకరమైన శవ అది, నిజమే కదండి చాలా భయంకరమైన శవ అండి, శవాన్ని కట్టేసి శవానికి కట్టేస్తారు, కౌగులించుకోమ్మ మీ ఆయనని, మనిషిని కౌగులించుకుంటుంది కానీ సచ్చినోడిని ఏం కౌగులించుకుంటుంది శవాన్ని, సరే గట్టి కౌగులించుకు పడుకుంటాం ఇద్దరును, ఆ పడుకున్నాక ఒక్కో పిడక ఒక్కో పుల్ల మీద ఆడేస్తారు, ఇంకా మీద ఆడేసి ఏం చేస్తారు చక్కగా కిరసనాయిలో పెట్రోల్లో పోసి అగ్గిపుల్ల గీహేస్తారు, అగ్గిపుల్ల గీహేస్తే అప్పుడు లేద్దామన్నా లే ఆడికే చక్క కాలుతాడు ఎండిపోయిన పుల్లలాగా, సచ్చాడు కాబట్టి ఈవిడ కాలతమే అసలు కథ. ఎందుకు ఒంట్లో ఒంట్లో జీవం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఆత్మన్నోడు కాలుతుంటే ఎలాగుంటుంది అమ్మో కుయ్య ముర్రు అంటాం, తట్టుకోగలమా చిన్న చిన్నది ఏదైనా అగ్గిపుల్ల కాలితేనే ఆ రోజంతా ఎలా ఉంటుంది మనకి, మంట మంట కింద ఉంటుంది, అన్నం కూడా తినలేము, కుడి చేతికి కాలితే అన్నం కూడా తినలేము కదా, ఆ కాలిన ప్లేస్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఆవిడ పెట్టి కాల్ చేసేవారు, ఎందుకు కాల్ చేసేవారంటే మరి నీతో పాటు తీసుకెళ్ళిపో, నీతో పాటు వెళ్ళిపోవాలి, ఆయనతో పాటు ఉండాలి నువ్వు అన్నట్టు. సో ఇలాగే వీళ్ళు నమ్ముతున్నారు. ఏమండి చచ్చిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఏ టీ తీసుకురా, ఏ పాలు పెట్టరా, ఏ కాఫీ తీసుకురా, ఏ టిఫిన్ ఏం చేసా, ఇటు ఇంక దరిద్రం ఇంక అక్కడికి వెళ్ళిన పోదటి, ఇటు జీవితాంతం ఇదే బాధ మీకు. ఏమండి సత్యకు కూడా సుఖం ఉండదండి ప్రాణానికి, ఇప్పటికే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని ఏదో వచ్చింది ఒకటి, ఇప్పటికీ సెలవు లేదని బాధపడుతున్నారు. నిజం అది కరెక్టేనండి, మగాడు శుభ్రం అన్ని పనులు చేసుకొని చక్క పడుకుంటాడు లుంగి కట్టుకుని, అవసరమైతే 2 రోజులు పనిలోకి వెళ్ళకుండా పడుకుంటాడు, లేదంటే ఆదివారం ఉద్యోగస్తులు అనుకోండి సెలవు ఇచ్చారనుకోండి చక్కగా టీవీ రిమోట్ పట్టు ఆగి పడుకుంటాడు, కానీ ఆదివారం కూడా వంట చేయాలి, ఇంకా ఆదివారం స్పెషల్గా చేయాలి మా తల్లి, 6 రోజులు చేయాలి, ఆదివారం ఇంకేం చేయాలి స్పెషల్గా చేయాలి. ఈ ప్రపంచంలో సెలవు లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే అది పెళ్ళం ఉద్యోగమే. మరి ఎంతంత జీతాలు ఇస్తున్నారో మొగుళ్ళు మా మీకు తెలియదు కానీ, మాకు తెలియదు కానీ సెలవు లేకుండా చేసే ఉద్యోగం ఏదైనా ఉంటే ఏదండి అది, ఒక్క భారీ ఉద్యోగం అండి, సెలవు ఉండదు ఏం ఉండదు, పైపెచ్చి మళ్ళీ తిట్లు చీత్కారాలు చివాట్లు, నువ్వెందుకు పనికొత్తావే మొదరష్ట ప్రధాన, నేను చేసుకున్నాక ఎలాగ అయిపోయాను, నీ రాకాశ ముఖం దాని నువ్వు, మీ అమ్మాయి పోనీ ఈవిడ నొక్కని తిట్టి ఊరుకుంటాడు పనికి మాలినోడు, మీ అమ్మాయింతే మీ అక్క ఇంతే మీ చెల్లి అందరిని తిడతాడు దరిద్రుడు, మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనే అంటుంటాడు, అప్పుడు ఎంత బాధగా ఉంటుందో పాపం కదా లోపలికి. సరే అన్ని బాధలు భరించి కూడా మళ్ళీ ఏం చేస్తారు, వంట చేస్తారు. ఏదో టైంలో కోపం వచ్చి మా అమ్మగారు ఇంటికి పోతున్నాను వెళ్ళిపోయినా ఒక గంటకి మళ్ళీ ఆటో అదే ఆటోని తీసుకు వెనక్కి వచ్చేస్తారు, వీళ్ళు వెళ్ళరు అలాగంటారు అంతే, 2-3 సార్లు అలా చేస్తే ఇంకా ధైర్యం వచ్చేది, అలా చెప్పుద్ది ఎక్కడ పోద్దలేదు ఇంటికి వెళ్తే ఇలా బాబు నాకంటే దరిద్రుడు
ఎందుకు వచ్చావే అంటాడు. అందుకని సచ్చినట్టు మా మాంగర సపోర్ట్ ఉన్నంత వరకు నాకు ఏ ఇబ్బంది లేదు, సచ్చినట్టు మళ్ళీ వెనక్కి వస్తుందని ఆడు కూడా ఆనందంగా సంతోషంగా ఇంకో నాలుగు తిట్లు ఎక్కువ తిరుగుతుంటాడు కదా. సో ఇంక జీవితం అంతా ఇదేనండి, అక్కడికి వెళ్ళినా కూడా ఇదే దరిద్రం అండి. అలాగైతే నాకు వద్దండి బాబు పరలోకం, నాకు వద్దండి పరదేశం, అది ఈ పరదేశకు ఒక దండం, ఈ పరలోకానికి ఒక దండం, ఈడుంటే నేను అసలు రానండి అక్కడికనే. భార్యలు ఉంటారు, ఉండరా బోలు మంది ఉంటారు, ఎందుకంటే ఇక్కడే నరకం చూపించారు వాళ్ళకి. ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా ఈ దరిద్రుడితో నరకం చూడాలంటే ఇవి తట్టుకోలేదు, ఎందుకంటే తిన్న దెబ్బలు చాలు, చేసిన అప్పులు చాలు, తీర్చిన అప్పులు చాలు. ఆడి కోసం నేను ఎప్పుడు పుట్టి బుద్ధిరిగాక పనిలోకి వెళ్ళలేదు, మా అమ్మ నాన్న భావించారు. వీడి కోసం నేను దంపులకు వెళ్ళాల్సి వచ్చింది, కోతలకు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే కోళ్ళు ఫారాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, పనికి మాలోడు చేసిన అప్పులకి. నా డబ్బులు కూడా పెట్టుకెళ్ళి తాగేశాడు వీడు. ఇలాంటి తోడితో మళ్ళీ పరలోకంలో కూడా ఉండాలంటే నా వల్ల కాదు ప్రభు, అవసరమైతే నన్ను నరకోలైనా చే, కానీ వీడితో మాత్రం ఉండను ప్రభు. అంత బాధపడుతున్న అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు ప్రపంచంలో, లేరంటారా? ఉన్నారా లేరా? అంత గట్టిగా తలూపుతున్నారంటే మీరుగానే ఉన్నారండి కొంప తీసి. ఇంకా ఆవిడైతే ఇలా భరతనాట్యం చేస్తుంది, ఉన్నారండి అంట. మీ ఆయన గారి కానీ వచ్చారమ్మ ఇక్కడికి, చూడు మరి ఇబ్బంది పడతావు. సరే, సో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఇక్కడే ఉంటే మరి పరదేశ పరిస్థితి ఏంటి, పరలోకం పరిస్థితి ఏంటి, అప్పుడు యేసుప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. అందుకు యేసుప్రభు 29వ వచనం, అందుకు యేసుప్రభు లేఖనాలను కానీ దేవునికున్న పవర్ ఆత్మశక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. లేఖనాలలో ఏముందో మీకు తెలీదు, తెలిస్తే మీరు ఇలా పొరబాటు పడరు. దేవుని శక్తి ఏంటో మీకు తెలీదు, దేవుని శక్తి ఏంటో తెలిస్తే మీరు ఇలా పొరబాటు పడరు. పునరుద్ధానమందు ఆత్మలు మరలా పునరుద్ధానం చెందినప్పుడు ఆత్మల లోకంలో ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. నెక్స్ట్, పెళ్ళిళ్ళకి ఇవ్వబడటాలు ఉండవు. చూసారా, పెళ్ళిళ్ళు చేసుకోవటాలు ఉండవట. నెక్స్ట్ ఏంటట, పెళ్ళిళ్ళకి ఇవ్వబడటాలు ఉండవట. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడటాలు అయితే అక్కడ ఉండకపోతే ఎక్కడే ఎందుకున్నాయి? దానికి సమాధానమే ఆదాము హవ్వల సృష్టి. మీకు అర్థమైందా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయాలి? నిండించాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది దైవ నియమం గనుక ఇక్కడ మాత్రమే భార్య, భర్త, పిల్లలు, పెళ్ళిళ్ళు, సంసారాలు, ఈ కాపురాలు ఇవన్నీ ఇక్కడే. వన్స్ నువ్వు నీ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా మారిన తర్వాత అక్కడ నువ్వు ఇంకో ఆత్మను సృష్టించాల్సిన పని లేదు. బాగా అర్థం చేసుకో, ఒక ఆత్మ మరొక ఆత్మను సృష్టించాల్సిన అవసరత లేదు. నీకు నువ్వుగా ఒక ఇండివిజువాలిటీ కలిగి ఉంటావు, నీ భర్త ఇండివిజువాలిటీ కలిగి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అసలు దేహాలే ఉండవు. మరి ఎలా ఉంటారు మీరు చూడండి, ఇక్కడ ఎలా ఉంటారో చెప్తున్నాడు చూడండి. వారు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలే ఉందురు అని ఉంది చూడండి పుట్నోట్లో. పుట్నోట్లో దేవుని దూతల వలే అని పాఠాంతరము. అంటే ఒక్కసారి నువ్వు ఆత్మగా మారిపోతే ఒక శక్తివైపోతావు. ఒక శక్తివైపోయిన తర్వాత నిన్ను శక్తిగానే పరిగణిస్తాడు తప్ప శరీరధారిగా పరిగణించడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. శక్తిగా పరిగణిస్తాడు తప్ప ఎలా పరిగణించడట? శరీరధారిగా పరిగణించడు. అంటే గమనించండి, శరీరానికి శక్తికి చాలా తేడా ఉంది. ఇప్పుడు శరీరం అనగానే ఇదిగో ఈమె అమ్మాయి, ఇతను అబ్బాయి, శరీరం చూసి చెప్పొచ్చు ఇది మా మగదేహము, ఇది ఆడదేహము అని చెప్పొచ్చు. కానీ ఆత్మకి మగ ఆత్మ, ఆడాత్మ ఏం లేదట, ఆ తేడా లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదమో లేదు. మగజాతి ఆడజాతి కేవలం దేహాలకు మాత్రమే ఈ జెండర్ డిఫరెన్సెస్. ఆత్మకు ఈ జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఉండవు. ఆత్మ అంటే అది ఒక శక్తి. శక్తులు ఏవి కూడా పుల్లింగంలో స్త్రీలింగంలో పిలువబడవండి. మీరు గమనించండి కావాలంటే. అంతెందుకు మన కళ్ళ ముందు అయిష్కాంత శక్తి ఉందా? ఆడ అయిష్కాంతం, మగ అయిష్కాంతం ఉంటుందా? ఉండదు కదా. విద్యుత్ శక్తి ఉంది కదా, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఈ విద్యుత్ శక్తిలో ఆడ మగ చూపించగలమా మనం? తేడాలు ఉండవు. కానీ ఇది ఎందులోకి వెళ్తే అందులో అది దాన్ని పనిచేయిస్తుంటుంది. ఇప్పుడు నా మైక్ పనిచేయడానికి కారణం కరెంటే,
ఆ ఫ్యాన్ తిరగడానికి కారణం కూడా కరెంటే. ఇప్పుడు మీ ఆయనలో ప్రవహిస్తు, మీ ఆయనలో ఉన్నది అదే ఆత్మ, మీలో ఉన్నది అదే ఆత్మ. అందుకే ఇద్దరు చావులు ఒకలాగా ఉంటాయి, గమనించారు లేదో. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆడవాళ్ళ చావు బలహీనంగాను మగవాళ్ళ చావు బలంగానూ ఉంటుందా చెప్పండి? చెప్పాలి మీరు. చావు ఎవరిదైనా ఒకటే చావు కదా, ఏమైనా ఉందా తేడా? మరి పుట్టుక విషయంలో ఏమైనా తేడా ఉందండి? ఆడవాళ్ళు తక్కువ నెలలు ఉంటారండి, మగవాళ్ళు అమ్మ కడుపులో ఎక్కువ నెలలు ఉంటారని ఎవరో ఒక ఆవిడ చెప్పింది నాకు. చాలా రోజులు మోసేస్తుంది, మగ పిల్లోడు పుడతాడేమో అంటుంది ముసలిది, పెద్ద సైంటిస్ట్ లాగ అని చాలా రోజులు మోసేస్తే మగ పిల్లడు పుడతాడని ఏ పుస్తకంలో రాసి ఉంది? ఉట్టిదే. ఒకసారి ఆడపిల్లలు కూడా ఎక్కువ రోజులు మోస్తారు, అది వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది, ఆ టైం మీద ఆధారపడి ఉంటుంది, అది దైవ నిర్ణయం. అది వీళ్ళు పెద్ద తెలిసినట్టు పొట్టట ఎత్తుకుంటేనట మగపిల్లడట, ఏదో లోపలకుంటేనట ఆడపిల్లట, ఏ పిచ్చి లెక్కలు చెప్తారండి వీళ్ళు. వాళ్ళకి ఏదో తెలిసినట్టు అన్ని పిచ్చి లెక్కలే, ఇవన్నీ రివర్స్ అయిపోతుంటాయి చాలాసార్లు. నీకు మగపిల్లాడే పుడతాడు అన్నప్పుడు ఆడపిల్ల పుడుతుంటుంది, ఆడపిల్లే పుడుద్ది అన్నప్పుడు మగపిల్లాడు పుడుతుంటాడు. పిచ్చి లెక్కలు మాత్రం చక్కగా చెప్తుంటారు వీళ్ళు, చక్కగా బియ్యం చేటలో బియ్యం వేసుకుని తెలియక ఏం చెప్పాలో తెలియక ఏరుకు ఒక అందంగా ఈ కొత్త విషయాలు చెప్తుంటారు మనకి. కొత్త ఏనకంటే చెత్త అంటే బాగుంటుంది. సో కాబట్టి పుట్టుకలో ఆడకి మగకి ఏ తేడా లేదమ్మా, ఏం లేదు అమ్మ. ఆడపిల్లనైనా అలాగే మొయ్యాలి, మగపిల్లాడినైనా అలాగే మొయ్యాలమ్మా, ఎక్కువ తక్కువ లేవుండో సేమ్ అంతే. ఇద్దరిది ఒకటే బాధ, ప్రసవ వేదన ఎవరిది ఎక్కువ ఎవరి తక్కువ చెప్పండి మీరు. ఆడపిల్లల కంటే నొప్పులు రాకుండా ఉంటాయా, మగపిల్లాడి కంటే నొప్పులు ఎక్కువ వస్తాయా? ఎవరిని కన్నా నొప్పులు, ప్రసవ వేదన కామన్. అంటే పుట్టుక రెండు ఒకటే, ఆడ పుట్టుకైనా మగ పుట్టుకైనా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆలోచించినప్పుడు అమ్మకి రెండు ఒకలాగే అనిపించాయి తప్ప ఆడ పుట్టుక ఒకలాగా మగ పుట్టుక మరోలాగా అమ్మ ఫీల్ అవలా, ఇద్దరిని ఒకేలా కన్నది, రెండు ఒకటే. నెక్స్ట్ చావు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే మగవాడి చావు ఆడవాళ్ళ చావు ఒకలాగే ఉంటుంది తప్ప చావులో కూడా ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు. ఉంటాయా? ఆడవాళ్ళు చావడానికి ఏమో తొందరగా చచ్చిపోయారు, మగవాడు చావడానికి ఎక్కువ సమయం పట్టింది అని ఏమైనా ఉంటుందా? ఆడవాళ్ళ ఆత్మ ఏమో స్పీడ్గా పోయింది బయటికి, మగవాళ్ళ ఆత్మ ఏమో బరువు ఎక్కువ అందుకని మెల్లగా వెళ్ళింది, స్లోగా వెళ్తుందని ఏమైనా ఉంటుందా? ఒక్క నిమిషములో పాతాళమునకు దిగిపోదురు అన్నాడు. నువ్వు చచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఆడైనా మగైనా ఎవరైనా టప్మని ఎగిరిపోద్ది, పిల్మింటర్ రాలిపోతే బల్బు మాడిపోయినట్టు టప్మని ఎగిరిపోద్ది ప్రాణం. టైం ఇవ్వదు, అసలు పోయేటప్పుడు అసలు టైం ఇవ్వదండి. మనకు తెలియదు అసలు పోతున్నామన్న సంగతి కూడా తెలియదు, పోతాం అంతే అలాగా రాలిపోతాం ఆకాశంలో నుంచి నక్షత్రం రాలిపోయినట్టు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా దేవుని సన్నిధిలో నిలబడతాం. ఇప్పుడు ఆత్మ రూపం ఎలా ఉంటుంది బైబిల్ మనకి చెప్పలేదు, ఆకారం ఎలా ఉంటుంది బైబిల్ మనకి చెప్పలేదు, వాళ్ళు చూడడానికి ఎలా కనబడతారు ఏమో మనకి తెలీదు. ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలంటే గాలి ఎలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. చెప్పండి గాలి ఎలా ఉంటుంది? గాలి రూపం బొమ్మ గీయండి, ఎవరైనా గాలి బొమ్మ గీయండి అంటే ఎవడైనా ఏం గీయగలడా? గీతలు గీస్తాడు ఇలాగ వంకరలు ఇట్టి, ఇలా నాలుగు వంకరలు వేసి ఏం చేస్తాడు? గాలి బొమ్మ గీయాలనుకున్నప్పుడు ఇలా గీతలు గీస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది గాలిని, ఏ గాలి ఇలాగే తిరుగుద్ది అని ఎక్కడుంది? ఇలా కూడా తిరుగుద్ది, అలాగా వెళ్తుంది, దాని ఇష్టం అది ఎలాగైనా వెళ్తుంది. కొంచెం స్పీడ్ పెరిగింది కాబట్టి నువ్వు రకరకాలుగా తిరిగే వస్తువులను చూసి చెప్తున్నావు, అసలు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు తెలియదు, ఎందుకంటే దానికి రూపం లేదు. గాలికి ఏమి లేదు రూపం లేదు, అలాగే ఆత్మకు కూడా ఏమి లేదు రూపం లేదు. మనకి తెలీదు, ఒకవేళ ఉన్నా కూడా మనకి తెలీదు, ఎందుకంటే కనిపించేది కాదు, మన కంటికి కనిపించేది కాదు ఆత్మ. సో నువ్వు నేను మన అందరం ఆత్మలమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఈ మట్టి దేహాల్లో ఉన్నాం, ఏదో రోజు ఈ దేహంలోంచి బయటకు వచ్చేస్తాం, అప్పుడు దీనికి అస్సలు విలువ ఉండదు. ఇప్పుడే దీనికి విలువ, ఇప్పుడే దీనికి విలువ. నువ్వు నెక్లెస్ అడిగితే వచ్చేద్ది, నల్లపూసలు అడిగితే వచ్చేస్తే, చుట్లు అడిగితే వచ్చేస్తాయి, ఇంకేమైనా కావాలంటే వచ్చేస్తే, చీరలు అడిగితే వచ్చేస్తే, అన్నీ వచ్చేస్తాయి. ఒకసారి చచ్చిపో, ఏమి రావు, ఉన్నది తీసేస్తారు. ఇలా చావగానే మొత్తం ఎగిరిపోతాయి,
ఇప్పుడు ఆ నల్లపూసలు ఇంకొక ఆవిడకి వెళ్ళిపోతాయి, చుట్లు ఇంకొక ఆవిడకి వెళ్ళిపోతాయి. మీ ఆయన ఊరుకుంటాడేటి, ఇంకో పెళ్లి చేసుకోడేటి, నువ్వు పోయేవని దేవదాసులాగా కాయబెట్టుకు కుక్కరేసి తిరుగుతాడా? అలాంటివి ఉండవు. చక్కగా పోతే పోయిందిలే అని చెప్పేసి ఆ పెళ్లి పేరకు కౌరెడతాడు. ఏమండి మా ఆవిడ చచ్చిపోయిందండి, ఎప్పుడు బాబు అంటే ఎల్లుండి దినం అవుద్దండి, లోగో సంబంధం చూసి పెట్టాడు. దినం ఎప్పుడట? ఎల్లుండట. ఈ లోగం ఏం చేయాలటికి? అతనమాట కథ. ఎందుకంటే ఎందుకన్నా మంచిది, డిమాండ్ ఎక్కువ కదండి, ప్రాసెస్లో పెట్టుకుంటే ముందుగా బాగుంటుందని చెప్పేసి ఆగడం ఎందుకు, ఇంక ఎలాగ పోయింది పోయింది కదా, ఎల్లుండి ఎలాగ దినం చేసి పాడేస్తాం అంటారన్నమాట. సో ఈ విలువ నువ్వు నేను ఇందులో ఉన్నంత వరకే విలువ దీనికి. నువ్వు నేను బయటకు వచ్చేసామనుకోండి ఇంక దీనికి విలువ లేదు, గుడ్డు లేదు, ఏమీ లేదు. పక్కన పడేస్తారు, పక్కన పడేస్తారు, నిమిషాల మీద తీసుకెళ్ళిపోతారు. ఇంకా మనకి పనికిమాల రూల్స్ ఉన్నాయి, 12 అయితే ఉంచకూడదట. మరి కడుపుకు ఆలుతుందని చెప్పరు, ఈ సోది చెప్తారు. 12 అయితే ఉంచకూడదు, 1 గంట అయితే ఉంచకూడదు. ఎందుకు ఉంచకూడదు? 1 గంట తర్వాత ఇటు కూడు తినాలి. ఆ 12 లోపు తీసిపోడు అనుకోండి, శుభ్రం స్నానం చేయొచ్చు, ఏం చేయొచ్చు, లాగించేసి పడుకోవచ్చు. పోయినోడు ఎలా పోయాడు, నేను ఎందుకు పొత్తుండాలి, నీడు బాధ. అందుకని ఇలాంటి రూల్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు, 12 అయితే ఉంచకూడదు, 1 గంట అయితే ఉంచకూడదు, వెంటనే తీసుకెళ్ళిపోవాలి, లేట్ చేయకూడదు. ఇవన్నీ ఎందుకు? అరిష్టం వచ్చేది కాదు, గుడ్డు వస్తుంది అరిష్టం, ఏమి రాదు, ఇంకా లేట్ అయితే కంపొస్తుంది అంతే. అంతకుమించి వచ్చేది సచ్చేది ఏమీ లేదు, ఎలాగ సచ్చాడు కదా. అసలు బాధ ఏంటంటే ఆకలేసి తొందర తీసుకుపోతే ఏం చేయొచ్చు, కొంచెం బోన్ చేయొచ్చు, కొంచెం మొత్తం ఎంగొచ్చు. అందుకని తీసిపోండి తీసిపోండి అంటారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో నువ్వు చస్తే నేను చేస్తే నిమిషాల మీద వెళ్ళిపోతాం, మనకు అసలు వాల్యూ ఉండదు. ఈ మట్టి బొమ్మకు అసలు వాల్యూ ఉండదు. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా, అత్తిలంతా నువ్వు కొనేసినా, తణుకంతా నువ్వు సంపాదించేసినా, నీకు ఎంత బంగారం ఉన్నా కేజీల లెక్కన, నువ్వు ఎన్ని ఇల్లులు కట్టినా, ఎన్ని బంగ్లాలు వేసినా, ఎన్ని ఏసీలు ఎట్టించుకున్నా, ఆ బీరువాలు ఈ బీరువాలు ఎన్ని సీక్రెటర్లు మెయింటైన్ చేసి ఎంత దాచినా, ఏంటి నువ్వు సచ్చాక ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వరు. నీదే నీకు ఇవ్వరు, ఇస్తారా? ఇస్తారా చెప్పు, నీదే నీకు ఇవ్వరు. ఇప్పుడు నీ దాన్ని ఏమంటారు తెలుసా? నాదంటాడు అవతలుడు. ఇప్పుడు నాదంటనుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతాడా? పాడు పట్టుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, కొనుక్కొని చూస్తుంటే బాధ ఎద్ది, మధ్య అన్నశైలు ఇద్దరు తిట్టుకుంటుంటే బాధ ఎత్తుంది నాకు. ఆ అన్నశైలు ఎవరన్నా నన్ను అడగండి, నేను చెప్పను. ఏంటి దరిద్రం, ఒక కడుపును పుట్టారు మీరిద్దరు, ఒక రక్తం మంచు పుట్టారు మీరిద్దరు, మీకు ఏంటి జబ్బులు? మాకే ఇండానికి ఇంత సిరాగ్గా ఉంటే మీ అమ్మ ఎంత ఏడుస్తుంది మిమ్మల్ని చూసి, మీ నాయన ఎంత ఏడుస్తాడు ఒకవేళ చూస్తే అక్కడ నుంచి. తప్పు కదా, ఎంత కాదనుకున్నా ఒక రక్తం కదా. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి సరిదుకు పోయి చక్కగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడమొచ్చటగా, ఏంటి దరిద్రం అనిపిస్తుంది, బాధేస్తుంది ఇలాంటివి చూస్తుంటే. మీరు అన్నదమ్ములు, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్య, అన్న చెల్లెలకి మధ్య కూడా ఒక సమాధానం లేకుండా ఎంతకాలం బతికేస్తా ఉండే మనం ఇక్కడ? ఇంకా మహా అయితే ఇంకో 30-20 తర్వాత నీ పేరు కూడా ఎవడో పట్టించుకోడు, ఇక్కడ పట్టించుకుంటా ఉన్నావా? ఎవ్వడో అసలు లెక్క ఉండదు. ఒక 100 ఏళ్ళు పోతే నువ్వు ఎంత పెద్ద మోతు బరువు అయినా, నువ్వు ఎంత ల్యాండ్ లాట్ అయినా, నువ్వు ఎంత పెద్ద కింగ్ అయినా, తనుకు జమీందారు అయినా సరే కుక్కని చూసినట్టు చూస్తారు. నేను పట్టించుకోరా, నీ పేరు కూడా ఎవడో పలకడు, అసలు నీ పేరు కూడా ఎవడో పలకడు. నీ మనవలే పలికి చావరు నీ పేరు, పక్కోడు దాకెందుకు? నీ ముని మనవలకి నీ మనవలకి గుర్తుండి చావు నువ్వు, అది నీ జీవితం ఫైనల్గా. నేనైనా అంతే, ఉన్నంతకాలమే మనం భోగం ఎలగబెడతాం, పోయిన తర్వాత ఎవడ పట్టించుకుంటాడు మనల్ని, ఎవ్వడు పట్టించుకోడు. చూసారా, మనం అనుకున్నట్టు ఏమి ఉండదండి ఈ ప్రపంచం. మీరు ఊహించేసుకోకండి అనవసరంగా, ఉన్నంతకాలం హాయిగా బతకండి. మీకు ఉన్నప్పుడే మీది, మీరు పోయిన తర్వాత మీకు సంబంధం లేదు, మీ ఊహలు కూడా మీ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏదైతే దేవుని దయవల్ల అనుగ్రహింపబడిందో అది మాత్రమే మీది. నెక్స్ట్ ఏంటి వద్దు, ప్రస్తుతానికి గడుపుకో జాగ్రత్తగా. రేపేంటి ప్రభు అన్నారు, రేపటిని గూర్చి చింతించుకో. ఏనాటికి డా నాటికి చాలు బిడ్డా, రేపేంటో నీకేం తెలుసు బిడ్డ, నీ మొహం నీకు తెలీదు. రేపేంటి నెక్స్ట్ మినిట్ ఏంటో కూడా నీకు తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇంటికి వెళ్ళాలి కదా, పడుకోవాలి కదా, పొద్దున్న లేవాలి కదా, మళ్ళీ రేపు ఇక్కడికి రావాలి కదా. అప్పుడు అనాలి, రేపు కలుసుకుందాం అంటారు రామకృష్ణ గారు. ఏంటట, రేపు కలుసుకుందాం, ఆయన మాటది, దేవుడి మాట కాదు. రేపు కలుసుకుందాం, నువ్వంటే సరిపోదు, ఎవరు అనాలి, దేవుడు అనాలి. అప్పుడు రేపు కలుసుకోగలం మనం. ఆయన అనలేదనుకోండి, మన అకౌంట్లోకి రేపు కొత్త రోజు ఆయన వేయలేదనుకోండి, ఈ రోజుతో మన రోజులు ఏమైపోయాయి, అయిపోయాయి. అందుకే మన పెద్దోళ్ళ మాట అంటారు, నూకలు చెల్లిపోని అని. నూకలు చెల్లిపోని అంటే అర్థం ఏంటి? ఇంట్లో బియ్యం లేవని కాదు, ఇంట్లో ఉన్నాయి బియ్యం, కానీ ఏమి లేవు,
తినే యోగం లేదని, తినే యోగ్యత లేదని, మన పొట్టలో పడే యోగ్యత లేదని ఆ నూకలు ఏమైపోయినాయి, నూకలు చెల్లిపోనీ అంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు నేను మనమందరం కూడా ఆత్మల లోకానికి ఆత్మలుగా వెళతాం. వేటిని విడిచిపెట్టి వెళతాం? శరీరాలు విడిచిపెట్టి వెళతాం, ఈ దేహాలు విడిచిపెట్టి వెళతాం. దీనికి రుజువు ఏమని ఇచ్చిందా బైబులు? ఇచ్చింది, రుజువు ఇచ్చింది బైబులు. ఆ తర్వాత మాటలోనే చూడండి, ప్రభు చెప్తున్నారు 31వ వచనం, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని అడిగారట ఆయన. ఆనాడు 2000 సంవత్సరాల కిందట వచ్చినటువంటి సద్దూకయుల్ని ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇలా నాయన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదివారా లేదా అని అడిగారు. అంటే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు చదివాం, ఆబ్వియస్లీ చదివాం, ఇప్పుడు మనం కూడా చదువుతున్నాం పాత నిబంధన, అదే పాత నిబంధన మన దగ్గర కూడా ఉంది, ప్రభు చాలాసార్లు అన్నారు నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణని. అవును చదివాం. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మృతులని మీరు అనుకుంటున్నారా? చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? ఇంకా లేరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళక కనబడకుండా పోయారని మీరు అనుకుంటున్నారా? 33వ వచనం జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన. ఎంత అద్భుతమైన మాటది యేసుప్రభు వారి జ్ఞానం. ఎందుకంటే చూసినోడు చెప్పేది ఒకలా ఉంటుంది, చూడలేనోడు ఊహించుకునేది ఒకలా ఉంటుంది. యేసుప్రభు వారు పరలోకం నుండి వచ్చినవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన పరలోకం గురించి తెలుసు, పాతాళం గురించి తెలుసు, పాతాళ లోక ద్వారములుడి ఎదుట నిలువ చేయాలని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన పాతాళలో ఏం జరుగుతుందో తెలుసు, పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసు, భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసు, అన్ని లోకాల గురించి ఎరిగిన వాడు కనుక అబ్రహాం ఎక్కడున్నాడో తెలుసు, ఇస్సాక్ ఎక్కడున్నాడో తెలుసు, యాకోబ్ ఎక్కడున్నాడో తెలుసు, వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయో కదా ఆయనకి తెలుసు. అందుకే ఆ మాట అన్నాడు. అంటే అబ్రహాము భౌతికంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళుండొచ్చు, ఆయన సమాధి మక్పేల గుహలో నేటికీ ఉండుండొచ్చు. ఎస్, నేను వెళ్ళాను అక్కడికి, పాలస్తీనాలో ఉంది. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు పాలస్తీనా వెళ్ళాలని వెళ్ళలేము, ఎందుకంటే మంచి యుద్ధం ఘోరంగా జరుగుతుంది, ఇంకా సివియర్ అయిపోయింది. కానీ నేను 5 సంవత్సరాల కిందటే వెళ్ళిపోయాను, 5 సంవత్సరాల కిందటే పాలస్తీనా వెళ్ళి ముఖ్యంగా మక్పేల గుహ, సింధూరవనం అన్ని తిరిగా. ఆ మక్పేల గుహలోకి వెళ్ళి అబ్రహాం గారి సమాధి, అబ్రహాం గారి పక్కన సారా సమాధి, ఎదురుగా ఇస్సాక్ సమాధి, రిబ్కా సమాధి, ఆ కిందన యాకోబు గారిది, వీళ్ళందరివి చూసి రావడానికి, అవన్నీ చూసి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇప్పటికీ అబ్రహాం సమాధి ఇదే మక్పేల గుహలో ఇప్పటికీ ఉంది, కానీ అబ్రహాం ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే, అబ్రహాము సమాధి శరీరమే ఉన్నప్పుడు ఈ శరీరము నిష్ప్రయోజనము, ఈ శరీరము కంటే గొప్పదేది ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం కదా. ఇప్పుడు అబ్రహాము సమాధి మక్పేల గుహలో పాలస్తీనాలో ఇప్పటికీ ఉన్నప్పుడు సమాధి, మరి ఆత్మ ఇది గొప్పదా అది గొప్పదా? అదే కదా గొప్పది, అది కూడా ఉంది. అది యేసుప్రభు బోధించిన బోధ. అరే నాయన, మీరు రెండు వేరైపోతారు తప్ప మీరు ఎక్కడికి పోరు, శరీరాన్ని మాత్రమే ఇక్కడ వదులుతారు, ఆత్మగా వెళ్ళిపోతారు, అదే అసలైంది, అదే ఇంపార్టెంట్, దానికే అన్నీ తెలుసు, దీనికి ఏమీ తెలియదు. ఇప్పుడు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి బాగా చికెన్ బిర్యానీ ఇష్టమైన శవం దగ్గరికి వెళ్ళి బిర్యానీ తెచ్చాను లే అంటే లేస్తుందా? లేస్తా చెప్పండి, నీకు ఇష్టమైన లెగ్ పీస్ తెచ్చాను లే, లేస్తుందా? లేవదు, అదంతా పిచ్చి. ఆ మధ్య ఎవరో చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి, వెళ్ళేసరికి ఇక్కడ సమాధి చేస్తున్నారు, నేను నిలబడి ఉన్నాను అక్కడ, ఆ పక్కన ఇంకో సమాధి ఉంది, సమాధిలో ఉంటాయి కదా మరి అక్కడ అన్ని శ్మశానంలో. ఆ సమాధి దగ్గర 2 ఇడ్లీలు, ఓ బజ్జి, అందులో కొంత చట్నీ, ఓ పక్కన గ్లాసులు టీ, ఓ చుట్ట ముక్క, అగ్గిపెట్టట్లేదు మరి దద్రుడు, మరి అది లేచి చుట్టేలకు కాలుతో నాకు అర్థం అవ్వలేదు. మధ్యలో ఇడ్లీ చట్నీ వేసి తిని తోడు పొల మారితే మరి ఒక బాటిల్ నీళ్ళు పెట్టాలి కదా, ఇక పనిపాట ఏమి లేదు, మన ఎర్రి గొర్రెల్లాగా ఆడికి ఇడ్లీ ఎందుకు సచ్చినోడికి, అది సమాధిలో ఉన్నోడికి, పైన ఇంత మట్టి ఆడేసావా, ఆ మట్టి లేపుకుని ఆడొచ్చి నీ దిక్కుమాలిన ఇడ్లీ 2 తిని, ఆ శనపప్పు చట్నీ తిని, ఆ టీ తాగి, ఆ సుట్ట కాల్చుకుని వెళ్ళిపోతాడా? లేకపోతే ఇంకా ఆవిడ కూడా తీసుకొచ్చి ఆవిడ కూర్చోబెట్టు,
బుద్ధిహీనత అనేది ఇంకా మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు పెరిగి పెట్టి నేను అలా చూసి అనుకున్నాను. ఎవరా వీళ్ళు, ఎవరిళ్ళు, ఈ ఇడ్లీలు ఏంది ఇక్కడ, ఈ గోల ఏంది ఇక్కడ, చచ్చిపోయినోడికి బతకుండగా తిండేట్రు మళ్ళీ దరిద్రులు మనోళ్ళే, బతకుండగా బతకుండగానే ఇడ్లీలు అడుగు అసలు ఎట్టరు. అది ఎక్కువ తినే రెండు కాబట్టి అదే రెండు వేలు ఇడ్లీ తినేస్తున్నాడు అనుకోండి, అటు పెట్టగానే 2000 ఇడ్లీ ఎగిరిపోతుంది అనుకోండి, శ్మశానం వైపు చూడమన్నా చూడు, చూస్తాడా ఏమయ్యా మీ నాన్న సమాధి దగ్గర 2000 ఇడ్లీలు ఎడితే పూటకి ఎగిరిపోతున్నాయి ఏంటంటే బాబాడు మా నాన్న కదంటాడు. 2 ఇడ్లీ అది తినరు కాబట్టి పెడుతున్నాడు. దేవుడికి పలహారం కూడా అంతే, అందుకే పెడతాం మనం. నిజంగా దేవుడు తినేస్తున్నాడంటే పెడతారటి, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళేళ్ళరు, నిజం చెప్తున్నా వెళ్ళరు. అది దేవుడు గట్టి మళ్ళీ మనం తినేస్తాం కాబట్టి పెడతాం, అలా చూపించి మనం మళ్ళీ మనం మొత్తం మనమే తినేస్తాం కాబట్టి. అది నిజంగానే దేవుడు తినేస్తున్నాడు అనుకోండి, ఒక్కడు వెళ్ళడు గుడికి అట్టిపళ్ళు కొబ్బరికాయలు పట్టుకొని. మన క్రైస్తవులు కార్బోంది కూడా తేరు దేవుడు తినేస్తున్నాడంటే. కూటం పెట్టుకున్నప్పుడు చూడండి, ముందు అయ్యగారు ప్రార్థన చేయండి అని బేసినట్టుకు వస్తుంది ఆ మరమరాలు కారబోందు అది పట్టుకొస్తే అయ్యగారు దేవుడు దీన్ని దీవించినగాక ఆల్రెడీ ఆడు దీవించేశారు అక్కడ కొట్టుడు. ఇప్పుడు దేవుడు దీవిస్తే అందులో కారం పోయేనా పసుపు వస్తుందా, ఏంటి పసుపోయే కారం వస్తుందా, పోని దాని వల్ల నీకైనా బలం వచ్చి వస్తుందా, కారబోంది ఏం బలం రాదు, వేస్ట్ అది. గ్యాస్ట్రిక్ ఉన్నాడు కొడుమంట వస్తుంది, శనపిండి అరిగిసావదు, అది పెద్ద పలహారం మీకు ఈ కోటాలకి. అది పట్టుకొచ్చి ఆ ప్రార్థన చేయండి గారు, ఆ చేసానండి ప్రార్థన, ఆ దేవుడు దీన్ని దీవించిన కాక అందరికీ ఒక గుప్పుడు గుప్పుడు వేసి అంతే ఒక గుప్పుడు పంచుకున్నారు, తినేసి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసేటప్పుడే మొత్తం అలా పరలోకాన పోయినాయి అనుకోండి, కారబొంది గింజలు అన్నీ నేను బేసులోంచి ఎగిరిపోయి నువ్వు కూటమో పెట్టావు. అసలు ఒకవేళ పలహారం తెచ్చినా ప్రార్థన చేయమని అనవు, పాస్టర్ గారు ప్రార్థన చేయనంటావా అంటే ఎగిరిపోతుంది అనుకో కార్బొందు. ఏమండి ఇప్పటికే 15 కేజీలు ఇచ్చానని మందలాగా వచ్చేసారండి అందరూ, మీరేమో తక్కువ మంది వస్తారన్నారండి పాస్టర్ గారు, తీరా చూస్తే మొత్తం అందరూ వచ్చేసారండి. ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెట్టమంటారండి వీళ్ళని, మా మిఠాయి కొట్టాడు కొట్టు కట్టేశాడు అని బాధపడతారు. కాబట్టి దేవుడు నిజంగా తింటే మనం పెడతామా అంటే పెట్టం, నిజంగా మా శవాలు తింటాయంటే పెడతామా అంటే పెట్టం. బతుకుండగానే తల్లిదండ్రులకు తిండి పెట్టని దౌర్భాగ్యులని కొడుకులు ఉన్నారు, ఉన్నారు లేరా, కూతుళ్ళు ఉన్నారు, ఆస్తులు దొబ్బేస్తారు వీళ్ళు, అంతస్తులు రాయించేసుకుంటారు, బతుకుండగా బంగారాలు పట్టుకెళ్ళిపోతారు, పొలాలు పట్టుకెళ్ళిపోతారు, తర్వాత మాత్రం ఏ అన్నయ్య నువ్వు పెట్టొచ్చు కదా అంటది, మరి నువ్వెందుకు బంగారం పట్టుకెళ్ళిపోయావు, ఏ తమ్ముడు నువ్వు చూడొచ్చు కదా, మరి నువ్వెందుకు పెరిగావు. ఒక్క మాట నాకు గుర్తొస్తే బాధ వేస్తుంది, ఏ అమ్మ నాన్న అయినా ఎప్పుడైనా, మరి ఈరోజు పెద్దోడికి తిండి పెడతాను చిన్నోడికి రేపు పెడతానన్న అన్న అమ్మ నాన్నలు ఎప్పుడైనా చూసారా మీరు, మీరు చూసారా చెప్పండి, ఉంటే చూసామని చెయ్యొద్దండి. పెద్దోడికి తిండి ఈరోజు పెడతానరా, చిన్నోడా నీకు రేపు పెడతానరా, ఈరోజు ఎక్కడ దొక్కని తిండి ఎత్తుక్కోరా, అమ్మా తల్లి అన్నయ్యలు ఇద్దరికి ఈరోజు భోజనం పెడతాం అమ్మా, నీకు రేపు పెడతాం అమ్మా, ఎక్కడ చోట ఈ రోజు కడుక్కుని తెచ్చుకో అమ్మా అని మీ అమ్మ నాన్న ఎప్పుడైనా అన్నారా, అనలేదు. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి తల్లిదండ్రుల్ని, చూడలేదు. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమంటాం తెలుసా, ఒరే అన్నయ్య ఈ నెలంతా నువ్వు చూడరా, వచ్చే నెల నేను చూస్తాను, 2 రోజులు అన్నం పెట్టమ్మా, 3 రోజులు నేను పెడతాను. ఆ మాట అమ్మా నాన్న వింటే గుండె పగిలిపోద్ది. నన్ను కానీ నా పిల్ల అలా అంటే ఆ టైంకి ఏదో ఒక రివాల్వర్ తీసుకుని కాల్చిపోతాను అంతే అందరు, నేను లైసెన్స్ రివాల్వర్ పెట్టుకుని నా పిల్లలు కన్నా నా అన్నారు తెచ్చారే షూట్ చేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అంతే. ప్రభువా ఈ పిల్లలు, ఈ పిల్లలు పనికి మాలిన పిల్లలు, అంత కోపం వస్తుంది అంటే అంటే అంత బాధ కలుగుతుంది అని చెప్తున్నాను తల్లిదండ్రులకి. మనం అంటాం అలాగా, మరి వాళ్ళు అన్నారు ఎప్పుడైనా మనల్ని, అనలేదండి. ప్రేమగా మనకు పెడతారు, మనం మాత్రం ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా వాళ్ళని తిడతాం, వాళ్ళకి పెట్టమంటాం, పంచుకుంటాం, అమ్మన నాన్న పంచుకుంటారు. కడుపును పుట్టిన పిల్లల్ని పంచుకోరు మళ్ళీ వీళ్ళు, పిల్లల్ని పెంచుకుంటారు, అమ్మన నాన్న ఏం చేస్తారట పంచుకుంటారట. ఎంత దారుణం అది, ఇంత 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 చేశారు, ఒక ముద్ద పెట్టలేము మనం, ముద్ద పెట్టడానికి ఏడుస్తున్నాం మనం, కనీసం నీకు వచ్చిన కోట బియ్యం ఇచ్చేసినా సరిపోద్ది, వాళ్ళు తినేసి బతికేస్తారు వాళ్ళు, అంతకు మించి వాళ్ళకి ఏం అక్కర్లేదు, కానీ అవి ఇవ్వడానికి కూడా మనకి ఏడుపు కదా. సో ఇది టూకీగా మాట్లాడుకుంటే, ఆ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాతి పెట్టేసిన తర్వాత వాళ్లకు మనకు సంబంధించిన ఏది పట్టదు, ఆ దేహాన్ని మట్టిలో పెట్టేశాం.
ఆ దేహాన్ని మట్టిలో పెట్టేశాం, వచ్చేసాం. ఆత్మ దైవ సన్నిధికి వెళ్ళిపోయింది, శరీరం అక్కడే ఉంది. శరీరం అక్కడే ఉన్నప్పుడు మరి ఆత్మ లేదా అంటే ఎస్ ఉంది. అది మాట్లాడలేదు కానీ ఇన్నాళ్ళు మాట్లాడింది ఆత్మ వల్ల. అది నడవట్లేదు, ఇన్నాళ్ళు నడిచింది ఆత్మ వల్ల. అది చూడట్లేదు, ఇన్నాళ్ళు చూసింది దేనివల్ల? ఆత్మ వల్ల. ఆ స్పర్శ, జ్ఞానం, వివేకం సమస్తం ఆ శరీరానికి కేవలం ఆత్మ వలన మాత్రమే కలిగాయి. అలాంటి ఆత్మ కలిగిన వారమ్మై ఇదిగో ఈరోజు ఇక్కడ మన అందరం కూర్చున్నాం, చక్క కూర్చుని వింటున్నాం. నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. అదే మీరు శవం అయితే మీకు ఏం అర్థం కాదు. శవం ముందు మనం ఎన్ని చేసినా ఏం అర్థం కాదు, ఎన్ని చేసినా అర్థం కాదు. కానీ మనిషికి అన్నీ అర్థమవుతున్నాయి, ఆత్మ ఉన్నవానికి అన్నీ అర్థమవుతున్నాయి. ఆత్మ ఉన్నవానికి జ్ఞానం ఉంది, ఆత్మ ఉన్నవానికి వివేకం ఉంది. మనుష్యులకు మాత్రమే ఉంది, ఇక మిగిలిన ఏ జీవరాశులకి వివేకం లేదు, వాటికి తెలీదు. ఇక్కడ వాక్యం ప్రకటింపబడుతుందని ఒక సునకానికి, కుక్కకు తెలియదు, ఒక పందికి తెలియదు, ఒక ఆవుకు తెలియదు, ఒక మేకకు తెలియదు, ఒక కోడికి తెలియదు, ఒక గొర్రెకు తెలియదు, ఒక దోమకు తెలియదు, ఒక ఏకకు తెలియదు. ఈ ప్రకృతిలో దేనికి ఇక్కడ దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి? వీళ్ళందరూ మనుషులు, వీళ్ళు దేవుని మాటలు వింటున్నారు. వీళ్ళు జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, దేవుని స్వరూపాలు, దేవుని పోలికలు. వీరు ఈ ఆత్మలుగా ఈ దేహాలలో ఉన్నారు. సమస్త సృష్టి వీరి కొరకు సృష్టింపబడింది. ఈ సృష్టిలో ఏలికలు వీళ్లే అని మనకి తెలియాలి. వాటికి తెలీదు, వాటికంత జ్ఞానం వివేకం లేదు. అవి మన కోసం పనిచేస్తున్నాయి, మనం దేవుని కోసం పనిచేయాలి. అవి మన కోసం బతుకుతున్నాయి. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుణ్ణి కాను. అందుకే అబ్రహామును ఆ దినము చూడవలన మిగుల సంతోషించను అన్నాడు ప్రభు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా, అబ్రహాము కంటే ముందున్నవాడివా, నీకు ఇంకా 50 సంవత్సరములైన నువ్వు లేవే, అబ్రహాము నువ్వు చూసావా అని అడుగుతున్నారు. ఆత్మజ్ఞానం తెలియక, ఆత్మజ్ఞానం తెలియక. మీరు గమనించారో లేదో, రూపాంతర కొండ మీద యేసు ప్రభువును దర్శించడానికి వచ్చింది ఎవరో తెలుసా? మోషే, ఏలియా. వాళ్ళిద్దరు ఎప్పుడు చనిపోయారో తెలుసా? యేసు ప్రభు కంటే ఎప్పుడో ముందు చనిపోయిన వాళ్ళు. కానీ రూపాంతర కొండ మీద యేసుప్రభు దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఉన్నారు, సజీవులు వాళ్ళు, మృతులు కాదు. అందుకే దేవుడు అంటాడు, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుడును కాను. ఇది మన భాషలో చెప్పుకుంటే, నేను ఆత్మలకు దేవుడునై ఉన్నాను, శరీరములకు మాత్రమే కాదు. నేను శరీరములకు మాత్రమే దేవుడును కాదు, ఆత్మలకు తండ్రి. దేవుని గురించి వ్రాయబడిన మాట హెబ్రీ పత్రికలో, ఆయన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన వాడు, ఆత్మలకు తండ్రి అయిన వాడు. సో ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మీ అందరూ కూడా ఈ శరీరాలలో ఇక్కడ కొంతకాలం ఉండిపోవడానికి వచ్చినవారు. మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోబోతుంది? మన్ను కాబోతుంది. ఇది నిజం అనడానికి మీ శరీరాలే సాక్ష్యాలు. అదేంటండి మా శరీరాలలో సాక్ష్యాలు అంటావా? చెప్పనా? 10 ఏళ్ల క్రిందట నువ్వు ఇలాగే ఉన్నావా, ఇంకా బాగున్నావా? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. నువ్వు 10 ఏళ్ల క్రిందట నువ్వు ఇలాగే ఉన్నావా, ఇంకా బాగున్నావా అని అడిగాను, చెప్పు. చెప్పాలి, ఇంకా బాగున్నావు కదా. 15 ఏళ్ల క్రిందట నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా? ఎప్పుడు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నావు? 15 ఏళ్ల క్రిందట ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నావా, ఇప్పుడు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నావా? చెప్పాలి. 15 ఏళ్ల క్రిందట ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నావు అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఉండే కొలది నీ అందం తగ్గింది, ఉండే కొలది నీ ఆరోగ్యం కూడా తగ్గింది. రైట్? ఉండే కొలది నీ అందము తగ్గింది, ఉండే కొలది నీ ఆరోగ్యము తగ్గింది. ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతున్నాను, మీ జుట్టు ఇప్పుడు ఎక్కువ పొడవకుందా, పెళ్ళైన కొత్తలో ఎక్కువ పొడవకుందా? చెప్పండి, ఎప్పుడు పొడవకుంది? పెళ్ళైన కొత్తలోనే ఉందండి, రాక్షసుని చేసుకున్న తర్వాత ఒకటి ఇంత మిగిలిందండి. అంతవా? పెళ్ళైన కొత్తలో కొబ్బరి ఆకులాగా ఉండేదండి బాబు, ఇప్పుడు కొత్తిమీర కట్టలాగా అయిపోయిందండి. ఇగో ఈ దరిద్రుడి వల్ల మొత్తం రాలిపోయింది, సుఖం ఎక్కడండి వీడి వల్ల ప్రాణానికి అంటవా? అయింది కొంపతీసి. సో అంటే ఏమైంది? వాళ్ళ వల్ల కాదు కారణం, వయస్సు మీద పడే కొలది ఏమవుతాయి? అవి అలా పోవాలి, అవి అలా పోవాలి. మీరు దూకున్నప్పుడల్లా ఏమవ్వాలి? ఊడిపోవాలి, ఆడ రావాలి కొనుక్కోవడానికి, తలంటికలు కొంటామని. ఆ వ్యాపారం అలా జరగాలంటే మీ ఏమవ్వాలి? ఇవి ఊడిపోవాలి, ఆడు బతకాలి. సో అలా జరగాలి. ఇది ఇది ప్రకృతి ధర్మం, సహజంగా జరిగేవి, సహజంగా జరిగేవి.
మన వెంట్రుకలు ఊడిపోతాయి, మన చర్మం ముడతలు బారిపోద్ది. రోజుకు కొన్ని కణాలు చచ్చిపోతాయండి మన బాడీలో. కొత్త కణాలు పుడుతుంటే, పాత కణాలు చచ్చిపోతుంటే, అలా కణాలు చచ్చిపోయి 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 చర్మం కుషించిపోయి ముసలోళ్ళు అయిన తర్వాత అలా ముడతలు పడిపోద్ది. దానికి కారణం ఏంటంటే కణాలు చచ్చిపోతున్నాయి. ఇంక ఉండే కొలిది కొత్త కణాలు పుట్టవు, పాతవి పోతూ ఉంటాయి. అలాగ శరీరం శుష్కించిపోయి చచ్చిపోతాం. అంటే దీని అర్థం ఏంటంటే, మానవుడు ఈ జీవితాన్ని ముగించుకుని ఆత్మగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అలా మనందరికీ ఇక్కడ జీవితం అనుగ్రహింపబడింది. ఈ దేహంలో మనం ఉన్నాం. ఈ దేహము దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్నది. ఈ దేహము దేనితో నడిపించబడుతుంది? దేవుడు అనుగ్రహించిన శక్తివంతమైన ఆత్మచేత నడిపింపబడుతుంది. కనుక మనమందరము ఆత్మలమే. రేపొద్దు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన నీకు దేవుడే. అర్థమైందా? నాకు ఒక మాట వింటుంటే నవ్వు వస్తుంది. మీరు దేవుడు నమ్ముకున్నారట కదా అంటారు. ఏడా మీరు దేవుడు నమ్ముకున్నారట కదా, నన్ను కూడా చాలామంది నన్ను దేవుడు నమ్ముకున్నట్టు కదా అంటే, ఇప్పుడు నేను ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతాను, ఒక రకంగా వాళ్ళని చూసి జాలి పడతాను. ఇప్పుడు నేను దేవుడు నమ్ముకుంటే నువ్వు ఎవరు నమ్ముకున్నట్టు? అసలు ఆ ప్రశ్న ఏంటి అంత విచిత్రంగా? ఏమండి, దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు. ఆత్మలకు ఎలాగైతే భేదం లేదో, శరీరాలకు ఎలాగైతే భేదం లేదో, ఒక శరీరాన్ని చూసి పైవేషాన్ని కాదు, పైవేషాన్ని కాదు, కేవలం ఒక నగ్న దేహాన్ని చూసి, ఒక శవాన్ని చూసి అతడు ఏ మతానికి చెందినడో చెప్పగలమా మనం? చెప్పలేమండి. అందరూ శవాలు అయిపోతాం కదండి. ఒంటి మీద వస్త్రాలు తీసేసి మొలతాడు కూడా తెంపేస్తారు. అలా తెంపేసినప్పుడు నువ్వు పైన వేసే పూతలు, పైన వేసే వస్త్రధారణ, పైన సంప్రదాయాలు ఇవేవీ లేకుండా ఖాళీ దేహాన్ని అలా కూర్చుండబెట్టేస్తే అక్కడ అది ఏ మతానికి చెందిందో ఎవ్వడూ చెప్పలేడు. నన్ను అడిగితే అన్ని మతాల దేహాలు ఒకలాగే ఉంటాయి, అన్ని మతాల మనుషులు చూడడానికి ఒకలానే ఉంటారు. మనిషిని చూసి మతం ఏదో చెప్పడం, పైరూపాన్ని చూసి కొంతవరకు చెప్పొచ్చేమో కానీ కేవలం మట్టి దేహాన్ని చూసి మతం ఏదో చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మట్టి దేహాన్ని చూసి మతం చెప్పడం సాధ్యం కానప్పుడు ఆత్మకు దేవుళ్ళు అనే భేదం ఎందుకుంటుంది? శరీరాలకే లేదు కదా అది. అంటే అన్ని శరీరాలు ఒకలానే ఉన్నాయంటే ఒక్కడే తండ్రి, అన్ని ఆత్మలకు కూడా ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి. ఆ తండ్రిని గూర్చి తెలుసుకొనుటలోనే మనం సఫలీకృతం కావాలి. ఎందుకంటే శరీరానికి ఎలాగైతే దేవుడు సృష్టికర్తో, ఆత్మకు కూడా ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి దేహాన్ని ఇచ్చి, ఈ దేహంలో కొంతకాలం ఉండనిచ్చి ఆయన దగ్గరకు తీసుకెళ్తున్నాడు అంటే, అయ్యి ఇంత చేస్తున్నప్పుడు మధ్యలో ఏమి లేదండి, ఏదో ఉండబట్టేనే ఇంత చేస్తున్నాడు. చెప్పండి, మీరు చెప్పండి. దేహం ఇచ్చి, దేహాలు సమానంగా ఇచ్చి, ఆడ మగ అని డిఫరెన్సెస్ ఇచ్చి, మళ్ళీ మృతుల దగ్గరకు వెళ్ళేసరికి మృతులుగా వెళ్ళేటప్పుడు ఏ భేదం లేకుండా ఆత్మలుగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటే ఊరికే ఇచ్చుంటాడా? ఏదైనా రీజన్ ఉంటుందా చెప్పండి? ఊరికే ఏ పని చేయు, మనుషులే చేయరు. ఊరికే ఏ పనులు మనుషులు చేయరు. దేవుడు ఎందుకు చేస్తారండి? జ్ఞాని, అనంత జ్ఞాని, అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ తరంలో నిన్ను నన్ను పుట్టించుకున్నాడంటే ఒక ప్రణాళిక ఉంది. ఈ తరంలో నువ్వు నేను కనబడుతున్నావంటే ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళికాబద్ధంగానే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు తప్ప ప్రణాళిక లేకుండా ఈ లోకానికి నిన్ను కానీ నన్ను కానీ దేవుడు పంపించలేదు. ఆ ప్రణాళికను అర్థం చేసుకుంటే మనకంటే ధన్యులు ఈ ప్రపంచంలో ఎవ్వరుంటారు. అంత గొప్ప దైవ ప్రణాళికను గూర్చి నేర్చుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి సభలే ఈ సభలు. నిజం, వీళ్ళు ప్రతి సంవత్సరం సభలు ఏర్పాటు చేస్తారు, ఎన్నో కష్ట నష్టాలు కూర్చి. ఆయనేమో ఆస్తిపురుడు కాదు రామకృష్ణ గారు, అప్పులు చేసినా సభ జరగాలంటాడు. ఆయనతో పాటు కష్టపడే పిల్లలు కూడా మంచి పిల్లలు. మన సెమినార్ పోస్టర్లు వీళ్ళు అంటించినట్టు ఎవడు అంటించలేదండి. అన్ని సంఘాలు ఉన్నాయి కానీ మాకు వీళ్ళ సంఘస్థులు అంటించినంత కష్టపడి ఎవడు అంటించలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా ఏరియాలు తిరిగారు. ఆ పోస్టర్లో దాదాపు 2000 తీసేసుకున్నారు. వీళ్ళు తీసుకుని మొత్తం అంతా కష్టపడ్డారంటే అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఈ పిల్లలు కష్టజీవులు, వీళ్ళ దగ్గర ఉన్న పిల్లలు కష్టజీవులు, బాగా కష్టపడుతున్నారు.
సో వాళ్ళందరి కష్టంతో ప్రతి సంవత్సరం సభలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతాయి ఈ సభలు అంటే, విజ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని మానవుల హృదయాల్లోనికి పంపించాలనే సదుద్దేశం తప్ప ఏ దురుద్దేశము లేని సభలివి. కాబట్టి రేపటి దినాన, ఈరోజు ఈ ఇంట్రడక్షన్ సరిపోద్ది, హాయిగా ఇంటికి వెళ్ళిపోండి, చాలా టైం అయిపోయింది. మీకు టైం తెలియలేదు కానీ ఎక్కువైంది, 11 అయింది. సో ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా జాగ్రత్తగా వెళ్ళండి. జీవం లేని వాహనాలు, జీవంగల దేవుడు మీకు తోడుకుంటాడు. ఎందుకంటే మంచి పనికి వచ్చారు, నీ రాకపోకలేంది యెహోవా, నిన్ను ఏం చేస్తాడు ఇప్పుడు? కాపాడితే పనికి మళ్ళీ పనికి రాలేదు కదా నువ్వు. నీ రాక నీ పోక అంతా దేనికోసం? సర్వోన్నతుడైన దేవుని కోసం. కనుక నీ జీవం లేని వాహనానికి జీవంగల దేవుడు తోడుగా ఉండి నేను గృహానికి చేరుస్తాడు. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి గుర్తు చేసుకో, మననం చేసుకో, ధ్యానించుకో. అలా ధ్యానిస్తూ ఒకటే అడుగు, ప్రార్థించుకునే ముందు, నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తారా? దేవుడు ఉండదా? ఉంటుందండి, ఉండవా? కొంతమంది అలా ఎర్రుళ్ళ చూస్తున్నారంటే ఉండవన్నమాట. చెయ్యండి, ప్రార్థన చేయండి, మంచిది. నేను పడుకునే ముందు ఒక మాట దేవునికి చెప్పేసి పడుకోండి, పొద్దున్న లేపుతాడు. లేదనుకో ఇంకొక 4 లేపుతారు. మరి అర్థమైందా? చిన్న ప్రార్థన చేసి పడుకున్నాం అనుకో, ఆయన లేపుతాడు. ఏం చేయనా, ఏదో చేసుకున్నాం అనుకో, 4 లేపుతారు. ఎందుకంత బాధ మనకి? అంత కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు? శుభ్రంగా ఆయనకి చెప్పేసి పడుకుందాం. ప్రభా పడుకుంటున్నాను ప్రభా, నీ చిత్తం ప్రభా అని చెప్పేసి పడుకో. ఆ పడుకునే ముందు ఒకటి మాత్రం గుర్తు చేసుకో, అదేంటంటే, తండ్రి ఇంతవరకు నేను విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి గిల్లి చూసుకొని అద్దం ముందు నిలబడి, లేకపోతే ఈ మట్టి బొమ్మలోనికి నన్ను పంపావు ప్రభా, నేను ఇందులో ఉన్నాను తండ్రి ఆత్మగా, ఏదో ఒకరోజు ఈ మట్టి బొమ్మలో నుంచి మరలా బయటికి నన్ను తీసుకొస్తావు. నేను ఎందుకు వచ్చాను, ఎందుకు తీసుకొస్తున్నావు, మధ్యలో ఏం చేయాలని కోరుతున్నావు, అదొక్కటి నాకు బాగా అర్థమైపోయి నా మైండ్లో ముద్రపడిపోతే ఆ బాట విడువక నడుస్తాను తండ్రి. అది మాత్రం నాకు రేపు నీ బోధకుడి ద్వారా, నీ సేవకుడి ద్వారా అది నాకు బాగా నేర్పించు ప్రభు అని అడిగి పడుకో. రేపు మళ్ళీ ప్రభు చిత్తమైతే కలుద్దాం. ఏమైతే అది నోట్ చేసుకో, ప్రభు చిత్తమైతే రేపు మళ్ళీ కలుద్దాం. విలువైన సంగతులు రేపు చిట్ట చివరి దినం కాబట్టి నేర్చుకుందాం. దేవుడు అటు ధన్యత మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభు కృపగల దేవ, ఇంతవరకు మీ పిల్లల్ని బలపరిచి వారి హృదయాల్లో మీ మాటలు భద్రం చేయుటకు మీ దీనదాసునిగా నన్ను బలపరిచినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలు దీవించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి, విని విడిచిపెట్టే గుంపులోగాక, విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొని చున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ లార్డ్ బ్లెస్ యూ, ఆల్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.